ఇది చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో మరి ముఖ్యంగా సంఘంలో రోజు రోజుకి దినాలు ముందుకెళ్ళకూడదు తండ్రి. విశ్వాసం యొక్క ఆలోచన విధానం ఎంత ఎత్తుకెదగాలని తండ్రి మాకు మాదిరికరమైన జీవితాన్ని మీరు బైబిల్లో లిఖించారు. వారి యొక్క జీవితపు లోతుల్లోనికి మేము వెళుచుండగా మీ యొక్క అమూల్యమైన ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ తరములో ఇవ్వబడిన ఈ స్థానిక సంఘాలలో మా పాత్ర మేము పోషించడానికి, కొలతగా వారిని చూడడానికి తండ్రి, వారిని పరిశీలించడానికి మీరే ఈరోజు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చాలా అవసరమైనవి సంఘానికి, సంఘ విశ్వాసులకి, మరి ముఖ్యంగా సంఘంలో దినదినం మనకు వయసు పెరుగుతున్నప్పుడు ఆ సంఘంలో ఆ వయసుకు తగ్గట్టుగా మన వ్యవహార స్థాయిలో ఉండాలి. కానీ విషయం ఏంటంటే, సంఘానికి ఆయుస్సు పెరుగుతుంది, విశ్వాసికి ఆధ్యాత్మికంగా ఆయుస్సు తరిగిపోతుంది. ఈరోజు చెబుతున్న మాటలు మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అమూల్యమైన ఈ క్యారెక్టర్ స్టడీ మీకు అర్థం కాదు. బైబిల్లో అపోస్తలుల కార్యం అనే ఒక గ్రంథం ఉంటే, అపోస్తలుల కార్యము గ్రంథంలో కొన్ని డామినేటింగ్ క్యారెక్టర్స్ మనకు కనబడతాయి. వాళ్ళని దాటి మనం ముందుకెళ్ళలేం, వాళ్ళని దాటి పక్క అధ్యాయం మనం చూడలేం. ఎందుకంటే అంతగా ఒత్తిడి తీసుకొస్తాయి ఆ క్యారెక్టర్స్. ఇదిగో, అపోస్తలుల కార్యం అంటే ఏంటి అంటే అది సంఘ కార్యక్రమాలు. శ్రద్ధగా వినాలి. వచ్చానమ్మా, వెళ్ళానమ్మా అని కాకుండా సంఘంలో నువ్వంటూ సంఘంలో ఏ రోల్ ప్లే చేస్తున్నావు, ఇది ఇంపార్టెంట్. సండే స్కూల్ విద్యార్థుల దగ్గర నుండి సంఘ విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరికి సంఘంలో ఒక రోల్ ఉంటుంది. అది నువ్వు అబ్జర్వ్ చేయకపోతే 20 ఇయర్స్ బ్రదర్ అన్న వేస్టే. 40 ఇయర్స్ గడిచిపోతుంది బ్రదర్, నా సీనియారిటీ కన్నా శుద్ధ దండగే. నీ విశ్వాసపు కొలమానంలో నీ జర్నీ ఎంత చెప్పుకున్నా వేస్ట్. ఇదిగో మీకు ఒక విషయం తెలుసా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్క సండే కూడా మేము మిస్ అవ్వలేదు తెలుసా సర్చి కంటే, ఒరిగేది ఏమీ లేదు. నువ్వు ఎన్ని వారాలు వచ్చావు, నువ్వెంతగా అటెండెన్స్ ఉన్నావు, అది కాదు. అసలు నీ వ్యక్తిత్వపు వికాసం సంఘంలో ఎంతగా వికసిస్తుంది, ఈ మెచ్యూరిటీ సంగతులు మీకు అర్థమైతే సంఘంలో మీ శైలి మీకు అర్థమవుద్ది. కొత్తవారితో మీరు ఎలా ఉండాలో మీకు అర్థమవుద్ది. మీరు నోరు విప్పి మాట్లాడకుండానే మీ యొక్క ఆలోచన, మీ మాటలు అనేక మందిని ఆదరిస్తాయి. మీకు ముందే చెప్తున్నాను, ఈరోజు మన అపోస్తల కార్యం నుండి ఒక వ్యక్తిని క్లైమ్ చేస్తాం. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ స్టడీ చేస్తాం, ఆయనలో ఉన్న ఫెయిత్ మనం బయటికి లాక్కొద్దాం. నిజానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ విశ్వాసం కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎంత గొడ్డి పరిస్థితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల సంఘానికి స్థానిక సంఘాలకి. అరే, చెబుతున్న విషయం కూడా అర్థం చేసుకోలేనంతగా దిగజారిపోయారు కూడా, అది పరిస్థితి. మరలా ఈ మధ్యకాలం మీరు విన్నారు ధర్మశాస్త్రమును గూర్చి అందల ఆవశ్యకత, విన్నాం కదా. ధర్మశాస్త్రం ఎందుకు, క్రియలకి ధర్మశాస్త్రం అనుకున్న వేరియేషన్ చెప్పాం మనం. అర్థమైనట్టు మొక్కలు పెట్టారు, అర్థమైన లేదో దేవుడికి తెలియాలి. అయితే అందులో సంగతి ఏంటంటే, అంత విన్న తర్వాత అంత గతంలో కూడా క్రియల క్రీస్త ఇచ్చిమిచ్చి 3 తరగతులు, ఒక్కొక్కటి సుమారుగా 2 గంటలు. ఇవంతా విన్న తర్వాత ఎన్నిసార్లు విన్నా వచ్చే మొండి ప్రశ్న ఏంటంటే, అంటే విశ్వాసం ఉంటే చాలు బ్రదర్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదా అంటే, అసలు నీకు అసలు నీకు బుర్రందా, అసలు బైబిల్ చదువుతున్నావా అనిపిస్తుంది. అలా విశ్వాసం అలా ఉంటే సరిపోద్ది అంటే, విశ్వాసం అంటే ఏంటి, అది ఒక వర్డా, విశ్వాసం అంటే ఏంటి
అదొక నిలకడ స్వభావమా? విశ్వాసం అంటే ఏంటి? అక్కడే ఫెయిల్యూర్ అయిపోయింది సంఘం. మరలా తిరిగి తిరిగి సంఘం ఎక్కడికి వెళ్తుందంటే, ప్రొసిస్టెంట్ విధానం మానేసి మరలా క్యాథలికిజం వైపుకి ఇండైరెక్ట్గా వెళ్తుంది. నా బాస్ మీకు అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. అర్థమయ్యే మెచ్యూరిటీ క్యాండిడేట్స్కి అర్థమవుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, సుమారుగా 1517 అక్టోబర్ 31, ఇది రోజు రోజుకి పొట్టైపోతుంది. నేను పొడవైపోతున్నాను. 1517 అక్టోబర్ 31, మార్టిన్ లూథర్ అని ఒక మాంక్, మాంక్ అబ్రివేషన్, ఒక సన్యాసి, క్యాథలిక్ సన్యాసి. ఇతని యొక్క ఆలోచన అక్టోబర్ 31, 1517 సంఘం అటెన్షన్ ప్లే చేయడం స్టార్ట్ అయింది. మరలా క్లారిటీగా 1517 అక్టోబర్ 31 సంఘం ఒక విషయంలో అటెన్షన్ ప్లే చేయడం మొదలుపెట్టింది. ఆ తొలి అడుగు ఎవరయ్యా అంటే చెప్పాలి, మార్టిన్ లూథరన్. ఏం జరిగింది అంటే, ఆయన గురించి కొంచెం సులభంగా, టూకీగా, బ్రీఫ్గా, బ్రీఫ్ అంటే డెప్త్ కాదు, బ్రీఫ్ అంటే సింపుల్గా ఏముందంటే, ఆయన గురించి రెండు మాటలు చెప్తాను. క్యాథలిక్ సన్యాసులు ఎట్లా ఉంటారంటే, పెళ్లి చేసుకోరు. మనసు తెలుసు కదా, పెళ్లి చేసుకోరు. వారి జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తారు. వారి సుఖభోగాలను పూర్తిగా సత్క్రియల చేత చంపేస్తారు. అయితే బాధపడవలసిన విషయం ఏంటంటే, కొన్ని ఇటీవల కాలంలో నన్స్ మినిస్ట్రీస్ కూడా కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. అయితే గొప్ప నన్స్ మినిస్ట్రీస్ మాత్రం ఉన్నాయి, ఉంటారు కూడా ఎప్పటికీ విశ్వాసులు. అయితే ఈయన సన్యాసిగా కొనసాగుతున్నప్పుడు నిరంతరము ఒక విషయం మీద ఈయనకు అభ్యాసం ఎక్కువ చేసేవారు. ఏ విషయం మీద అంటే, న్యూ టెస్టమెంట్ని చెప్పడానికి, లేదా ఒక న్యూ టెస్టమెంట్ మాస్టర్గా, లేదా క్రొత్త నిబంధన ఉపదేశకునిగా ఈయన తరిపిది పొందుతున్నాడు. ఎవరు? మార్టిన్ లూథరన్ గారు. చాలా గొప్ప విప్లవకారుడు అండి ఆయన క్రైస్తవ సంఘంలో. ఆయన ఎప్పుడైతే దీన్ని పొందుతున్నాడో, క్రొత్త నిబంధన ఉపదేశకునిగా న్యూ జర్మన్, ఎక్కడ, న్యూ జర్మన్లో ఈయన ట్రైన్ అప్ అవుతున్నాడు. విషయం ఏంటంటే, ఒకరోజు చదువుతూ ఉండగా ఒక రెఫరెన్స్ ఆయనకి, ఆయన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి బుర్రెగిలేసింది. ఏంటా రెఫరెన్స్ అంటే, మీకు తెలుసు, ఎన్నోసార్లు చదివేస్తాం, నీతిమంతుడు విశ్వాసము మూలముగా. ఒక నాయనో ఆ మాట చదివారు ఇప్పుడైనా? నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. ఆయన మైండ్ బ్లాక్ అయింది ఎవరికి? ఎవరికి? మార్టిన్ లూథరన్ గారికి. మార్టిన్ లూథరన్ ఇద్దరు ఉంటారు మీకు తెలుసు కదా, జూనియర్ మార్టిన్ లూథరన్, మార్టిన్ లూథరన్ గారు. అది మాకు అసలు కూడా తెలియదు, ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటారా? లూథరన్ చచ్చి తెలిసి అనుకుంటాం మనం. ఆ లోగో చాలా మంచిది, కాకపోతే సమస్త దెబ్బతింది అది బాధ. ఎప్పుడైనా లూథరన్ చర్చస్కి వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలండి అక్కడ ఉన్న సంఘ. ఇంకా విషయం ఏంటి చెప్పినా, అతిశయించాలో, విచారించాలో, విమర్శించాలో, బాధపడాలో, ఏం చేయాలో తెలియదు, కానీ లూథరన్ చర్చస్కి వచ్చేంత ఫండ్ ఎక్కడ రాదు. మరి ఎలా వస్తుందో తెలియదు, కానీ చాలా ఎక్కువ మంది ఇస్తారు. మీరు లూథరన్ చర్చిలు చూడండి, కోట్ల కోట్ల రూపాయలతో కడతారు. రాజమండ్రిలో ఉంది 5 కోట్ల చర్చి, 5 కోట్లు మంద షెడ్డు. 5 కోట్ల చర్చిలో ఏం చెప్తారంటే, ఏం చెప్పరు. ఈరోజు లూథరన్ మిషన్ అనేది నేను తప్పంటలేదు, లూథరన్ ఆయన, ఆయన యొక్క విలువలు ఆ మిషన్లో చచ్చిపోయాయి. ఆయన జీవితాన్ని ఉలిక్కిపడే ఒక వచనం ఆయన పలకరించింది ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. అయితే దానికి ఆయనకి సంబంధం ఏంటంటే, అక్కడే ఉంది సంఘం ఉలిక్కిపడే మాట. అప్పటి వరకు సంఘము అనగానే ఒకే ఒక శబ్దం, క్యాథలిక్. తెలుసు కదా ఏంటండి ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటే, నేను ఏం చేయాలని కొంచెం స్పందించండి. క్యాథలిక్ అంటే బాగా కొంచెం హిస్టరీ బ్రీఫ్గా. 1st సెంచరీ తర్వాత సింహాసనాల మీద ఉన్న రాజులు
క్రిస్టియన్స్ అని. అంటే అప్పటి వరకు క్రిస్టియానిటీ అనగానే ఒక అవమానకరమైన మతం. ఎప్పుడైతే బాగా వినండి, ఎప్పుడైతే సింహాసనాల మీద ఉన్న రాజులు మారిపోయారో ఒక రాయల్ రిలీజన్ అయింది ఏది? క్రిస్టియన్. ఒక గౌరవపదమైన మతంగా, అంటే సెలబ్రిటీస్ రేంజ్లో, చక్రవర్తుల రేంజ్లో వాళ్ళే విశ్వాసాన్ని అవలంబిస్తున్నారంటే దానికి ఎలా వచ్చిందంటే ఒక రాయల్ లుక్ వచ్చిందన్నమాట. విషయం ఏంటంటే రోమన్ క్యాథలిక్ రావడానికి కారణం రోమన్ చక్రవర్తుల యొక్క అడుగులు ఫస్ట్ పడ్డాయి. అక్కడ ఉండే రోమన్ పీపుల్స్ రావడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అలా రావడం రాగరాగా సంఘానికి వచ్చిన శబ్దం ఏంటంటే రోమన్ క్యాథలిక్ అయింది. రోమన్ క్యాథలిక్లు ఏమయ్యారంటే రోమిలకి లేదా రోమన్స్ ఉన్నది ఏంటంటే లౌకికంగా వాళ్ళకి కొంచెం మూఢాచారాలు ఎక్కువ, దాన్ని మెల్లగా సంఘంలోకి తెచ్చారన్నమాట. మెల్లగా తేడం ఏంటి, ఎవరికి బైబిల్ లేదు కనుక. బాగా అండి, ఈ పెద్ద అయిన మార్టిన్ లూథర్ వచ్చేంతవరకు అసలు బైబిల్ అనేది ఒక సగటు సామాన్యమైన విశ్వాసికి తెలియదు. ఈరోజు బైబిల్ అంటే ఇలువు లేకుండా పోయింది, బైబిల్ ఉన్న చదవం మనం. కానీ రోజు ఎవరి దగ్గర బైబిల్ ఉండదంటే బిషప్స్, పోప్స్, ఇంకా పీఠాధిపతులు వాళ్ళ దగ్గరే బైబిల్. అందులో వాళ్ళు చెబితే వినడమే తప్ప ఏముందో వినేవాడికి తెలీదు. ఈరోజు ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే ఎదుటోడు చెప్పినా చూడం మనం బైబిల్. ఆ రోజు ఏం చెప్తున్నారో కూడా చూడడానికి అంత అవకాశం లేదు. బైబిల్ చాలా రేరుగా, చాలా అరుదుగా ఉండేది వాళ్ళ దగ్గర. ఎక్కడో పిడాదుల పద్ దగ్గర ఉండేది. వాళ్ళు చెప్పిందే వేదవాక్, వాళ్ళకి తోచిందే వేదవాక. అలా పుట్టుకొచ్చిన వాటిలో కొన్ని మత సంబంధమైన కొన్ని సుమారుగా 95 తప్పులు పట్టుకున్నాడు ఎవరు? మార్టిన్ లూథర్ గారు. మీరు త్వరగా స్పందిస్తే ఆ కథ త్వరగా అవుద్ది, మీరు త్వరగా స్పందించకపోతే టైం 3 అవుద్ది. ఏదన్నదే మీ స్పందన మీద బట్టి ఉంటుంది అన్నమాట. ఆయన సుమారుగా 95 తప్పులు సంఘంలో పాయింట్అవుట్ చేశాడు ఎవరు? అందరూ అప్పుడు ఏమన్నారు, నీకేను పిచ్చా అని అడిగారు. పెద్దలు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నది, నువ్వు తప్పని ఎట్లా అంటావయ్యా అని అడిగితే, అయ్యా అది కాదు, నాకు నా అబ్జర్వేషన్లో సంఘం సరిగ్గా నడవట్లేదని నాకు అర్థమవుతుంది అన్నట్టు. ఏం నడవట్లా అని అడిగితే, పాప పరిహారార్థపు పత్రాలు రాస్తున్నారు కదా. ఏంటవి? పాప పరిహారార్థపు పత్రాలు, పాప సిన్నర్ డాక్యుమెంట్స్ అనేవారు వాటిని. ఏమిటి ఆ పాప పరిహారార్థపు పత్రాలు అంటే ఏం లేదు. మనిషి అన్నవాడు సహజంగా ఏం చేస్తాడు, సహజమైన పదం కూడా ఉపయోగించకూడదు క్రైస్తవుడు అయిన తర్వాత. పాపం చేస్తారు, నోటు ద్వారానో చూపు ద్వారానో శారీరకంగానో ఏదో విధంగా అందరికున్న గిలి ఏంటంటే పాపాన్ని విడుదల చేసేయాలి. ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఈ చేసిన వాడు పశ్చాత్తాప హృదయానికి గురవుతున్నప్పుడు, లేదా నువ్వు దేవుని ఉగ్రతకు బలైపోతావని సందేశాలు సంఘంలో, రోమన్ సంఘం అనగానే ఒకే సౌండ్ ఉంది. ఎప్పుడు ఉన్నప్పుడు మనం 15కు ముందున్నాం, 19లో లేము. ఏ 19? 2019 కాదు. ఇప్పుడు మన సౌండ్ అంతా ఎక్కడుందంటే 15వ శతాబ్దానికి ముందున్నాం. అప్పటి వరకు ఏం జరిగేదంటే ఎవడైనా పాపం చేస్తే, నీ పాపం ఎంత చేసావయ్యా, అదొక డాక్యుమెంట్ రాసి దానికి ఇంత రుసుము చెల్లిస్తే, డబ్బు కడితే అప్పుడు ఆ పత్రాన్ని ఇవ్వడం లేదా ఆ పత్రాన్ని తీసుకోవడం ఏదో ఒకటి చేసి దాన్ని మాఫీ చేస్తారన్నమాట. అలాగ ఒక పత్రం ఆ యాజకుడికి వీరికి మధ్య పత్రం. ఈ పత్రం అనేది ఒక అధికారిక నిబంధనగా తయారైంది. అర్థమవుతుందా? ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతుంది కదా, మీకు చాలాసార్లు చెప్పాను మీరు వినరలేదు, క్రైస్తవుల పిఠాధిపతి ఎవరు అనగానే జీకే పెట్టేవరు, రోమ్లో ఉన్న పోప్ లేదా వాటికన్లో ఉన్న పోప్ అని చెప్తారు. నిజానికి ఇది సమాజం లేదా ప్రపంచం వేస్తున్న ఒక సామాజికమైన లెక్క. నిజానికి క్రైస్తవ్యానికి పిఠాధిపతులు ఎవ్వడు ఉంటారు, అది రేషన్లో చూస్తారు కనుక వాళ్ళు అలా చూస్తారు. కానీ విషయం ఏంటంటే జీకే బిట్ ఏంటంటే రోమన్ క్యాథలిక్లో లేదా రోమన్స్లో లేదా వాటికన్లో ఉన్న అతిపెద్ద దేవాలయం మనకు కనిపిస్తుంది. దాన్ని చూస్తేనే ఔరా అనిపిస్తుంది. ప్రపంచంలో 2 అత్యధికంగా ఇన్కమ్ వచ్చేవి 2 దేవాలయం. ఒకటే వాటికన్, 2 మన ఇండియాలో ఉంది, తిరుపతి, పెదాపురం, తిరుపతి. ఈ 2 అతిగా కోట్ల కోట్ల లెక్కించడానికి అలిసిపోయేంత ఫండ్ వస్తుంది. అయితే ఆ రోజుల్లో అది ఎలా కట్టారయ్యా అంటే, ఎలా కట్టారనుకున్నారు బాగానండి,
రోజుకి పాపాలు చేసి దాన్ని రుసుము చెల్లిస్తే మనుషులు ఆ పాపాల సొమ్ముతో పెద్ద ప్యాలెస్ కట్టినట్టు కట్టారు దేవాలయం. అంటే ఆ దేవాలయం చూస్తే చాలు మనకు అర్థమైపోద్ది సంఘంలో పాపానికి ఎంత రుసుము చెల్లిస్తున్నారో అని. చూసారా, ఇది ఒక మెథడ్. ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు రోమన్ కదండి, మనకి ఏమనాలో తెలియదు కానీ కరెక్ట్గా మన స్క్రీన్ కొన్న ప్రొజెక్టర్ కింద అడిపోయింది. మనకు అన్నీ కలిసి వస్తుంటే ఏంటో, అది ఉంటే బాగుండు, కరెక్ట్గా మీకు అన్నీ చూపిద్దును. అసలు రోమన్ క్యాథలిక్లో ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది, ఆ యాటిట్యూడ్లో వాళ్ళు ధూపాలు వేయడం, ఇంకా అంగీలు తొడుక్కోవడం, ఇంకా డావిన్సీ కోడ్ మూవీ ఎవరైనా చూసారా? అలాంటివి చూడరా? చూడరు, నాకు తెలుసు డావిన్సీ కోడ్ చూడడం కానీ ఇంకా ఎక్సెట్రా. ఆ డావిన్సీ కోడ్ మూవీలో రోమన్ క్యాథలిక్ని పాయింట్అవుట్ చేస్తాడు డైరెక్టరు. ఒక ఇవాంజలిస్ట్ను అండ్ సాతాన్ అంటారు, కానీ తర్వాత ఇవాంజలిస్ట్ రెండు ద్వందంగా మాట్లాడతారు. అందులో చూడండి, ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రాస్ ముందు ఆ గోడకున్న ఆ సిలువు మీద మోకాళ్ళేసి కొరడాలతో కొట్టుకుంటుంటాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడయ్యా? రోమన్ క్యాథలిక్లోకి కల్చర్ ఎలా వచ్చిందంటే పౌలు యొక్క శబ్దాన్ని బట్టి. పౌలు ఎలాంటి శబ్దం చేశాడు సంఘంలో అంటే, ఇదిగో దినదినము నా శరీరాన్ని లోబరుచుకుంటున్నాను అనగానే ఏం చేశారంటే వారి శరీరానికి వారే పనిష్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసాను, ఇప్పటికొంటా చూసారా ఇలా గొడేసుకుంటున్నాం, ఈ తింగరేసాలంటారు వీటిల్ని ఆచారాలు, ఇలా గొడేసుకోవడం, ఇలా కొట్టేసుకోవడం, ఆ గోడ కొట్టేసుకుంటే గొడవ వదిలిపోద్ది కదా. ఈ ఇంత ఆసనాలు శాసనాలు ఏంటి మనకు అర్థమవుతుంది. ఇలా కొట్టేసుకోవడం, మూతులు మీద కొట్టేసుకోవడం, అసలు నువ్వు కొట్టుకోవాల్సింది అక్కడెక్కడ కాదు, లోపల ఒకటి హృదయం ఉంటుంది చూసా, దాని మీద కొడితే అన్నీ సరిగ్గా ఉంటాయి. అయితే వాళ్ళకు వాళ్ళే శిక్ష విధించుకుంటారన్నమాట, కొరడాలతో బిగించేసుకోవడం. ఏంటంటే తన శరీరాన్ని లోబరుచుకుంటున్నాను, ఇది ఒక మొండి ఆచారం. పౌలు యొక్క ఉద్దేశం వేరు, తెచ్చింది వేరు. దాన్ని వివరించి మాట్లాడడానికి అందరి దగ్గర బైబుల్ లేదు. ఈరోజు ఎవరైనా తప్పు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ శేఖరన్ మాట్లాడాడనుకోండి, వాడు ఏదైనా తప్పు మాట్లాడితే నేను అలా వదిలేకూడదు, ఎందుకంటే అది ఇది సంఘానికి లేదా నా సంఘానికి, దేవునికి, సంఘానికి, ఉపదేశానికి, సంఘానికి, క్రీస్తుకు సంబంధించింది. ఇక్కడ వాడేదో ఫీల్ అయిపోతారని నేను మాట్లాడడం మానేస్తే సంఘానికి జరగాల్సిన నష్టం జరుగుద్ది. నేను తప్పు మాట్లాడిన తర్వాత నేనేదో అనుకుంటానని నా నెక్స్ట్ మాట్లాడే బ్రదర్ ఎవరైనా ఉంటే ఆయన పాయింట్అవుట్ చేయలేదనుకోండి, ఆ చిన్న చాలు సంఘాలకు జరగాల్సిన నష్టం జరుగుద్ది. అందుకే మన మధ్యగా ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొన్నా పర్లేదు, కానీ సంఘంలో మాత్రం తప్పుడు ఉపదేశాలు రాకూడదు. ఒక ఉపదేశం చేసే ముందట సుమారుగా 6-7 గంటలు ప్రిపేర్ అవ్వాలట. అలాంటి భక్తులు ఉన్నారు ఈరోజు, ఏం చెబుతారో తెలీదు, ఎందుకు వస్తారు. నేను మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, ఇలా అన్నాను కాదు కానీ కొంతమంది స్పీకర్ను చూస్తుంటే సంశయంలా మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది. తనకి వాల్యూ తెలియలేదు తనకి ఇచ్చిన స్థాయిని. దేవుడు మీకు మంచి స్థాయిని ఇచ్చాడు, కానీ మీకు తెలియట్లా. అందుకే ఏమవుద్దో మరి గొడ్డి పరిస్థితి, స్టేజ్ పెరిగే కొలది బైబిల్ స్టడీ తగ్గిపోద్దండి స్పీకర్లందరికీ. ఒక నెంబర్ వన్ స్పీకర్ని అయినా నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, మన జగన్ చెప్పాడు మంత్రులకి, ఎమ్మెల్యేలకు అందరికీ స్పెషల్ మీటింగ్ పెట్టి ఆయన చెప్పాడు, గుర్తుందా? చూసారు అలాంటివి? చూడండి, మీకు దండం పెడతాను అలాంటివి చూడండి. అందులో ఏం చెప్పాడు ఆయన, ఒక బెస్ట్ స్పీకర్ అట, ఎప్పుడు కసరత్తు చేసి వచ్చి మాట్లాడాలట. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావంటే ప్రతిపక్షం అపాయింట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడు మాట్లాడుతున్న నీకు అర్థం అవ్వాలన్నా, నువ్వు మాట్లాడుతున్నది వాడిని బ్రేక్ చేయాలన్నా, నువ్వు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి రావాలి. ఒక మంచి స్పీకర్ ఉండవలసిన లక్షణం అన్నట్టు. పాలిటిక్స్లోనే ఆ నీతి ఉంటే క్రిస్టియన్ ప్రసంగాల్లో ఎందుకు కరువు అవుతుంది? అది వాళ్ళు ఉంది కనుక మంది ఉందని అట్లా. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఒక విశ్వాసత యాజకుని యొక్క పెదవుల మీద నూతని సంగతులు ఎదుగుతాడట. ఎజ్రా, నెహెమ్యా ఆ కాలంలో మనకు వచ్చిన సౌండ్ అది. యాజకుని పెదవుల మీద నూతన సంగతులు, ఎప్పుడు మనకు ఆ పొటిజక్కయే కనబడతాడు మనకెప్పుడు. అవే ఉపదేశాలు మొత్తానికి మధ్య ఉపదేశం లేకపోతే సెడమాట ఎవడని తిట్టి ముగించేస్తాం. ఏమైందంటే స్టడీ లేదు. స్టడీ ఉంటే సంఘంలో ఒక న్యూ వెర్షన్ స్టార్ట్ అవుతుంది.
అది బైబిల్ వెర్షన్, న్యూ ఏం కాదు, ఓల్డే. కానీ విషయం ఏంటంటే అక్కడున్న ఒత్తిడి మరలా మనం తీసుకురాగలం. స్టడీ ఉండాలి, చదవాలి, బైబిల్ని చదవాలి. ఎవ్రీడే ప్రతి ఒక్కడు బైబిల్ చదవాలి. ఎందుకంటే ఎవరు దేవదూతలు కాదు, ఎవరు అపోస్తులు కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడు. ఖచ్చితంగా దోషాలు ఉంటాయి. నేను మన సంఘాన్ని ఉద్దేశం అంటలా వావరల్గా అందరినీ ఖచ్చితంగా తప్పులు మాట్లాడతారు. ఏదో ఒకటి చూసుకుని రావడం, పలాన దిక్కిన పలానా అమ్మాయిని పలానాడు పాడు చేసాడు, అదో క్లిప్ వేసేసాడు, దీనిలో రెండు రిఫరెన్స్ తీసేయడం చెప్పాడు. ఈ స్టైల్ అయిపోయింది కదా ఈరోజు మన క్రైస్తవ సమాజానికి. ఒక చరిత్రకారుడు హిస్టోరియన్ ఏమంటాడంటే, ప్రతి 25 ఇయర్స్ గట సంఘం రూప్ మార్చుకుంటుందట. ప్రతి 20-25 సంవత్సరాల లోపు సంఘం తెలియకుండానే ఒక రూపాన్ని తెచ్చుకుంటుందట. ఆ టైంలో ఉపదేశకుడు ఎవడైతే ఉన్నాడో గతాన్ని జ్ఞాపకం చేస్తూ మన స్టాండింగ్ ఇది కదని హెచ్చరిక చేయాలట. అలాంటి వాళ్ళు కరువు అయిపోయారు ఈరోజు. ఎందుకు ఈయన గురించి మీకు చెప్తుందంటే, మార్టిన్ లూథర్ నగర్ వరకు ఆయన క్యాథలిక్ సన్యాసికి వెళ్తున్నప్పుడు అప్పటికే ప్రొటెస్టెంట్లు అనేది లేదు, రోమన్ క్యాథలిక్ అనే వేరేది లేదు, అంతా ఒకటే రోమన్ క్యాథలిక్, అదే సంఘం. ఇలా వెళ్తున్నప్పుడు నీతిమంతుడు విశ్వాసం వలన జీవించిన అరే అనుకున్నాడు. అంటే ఇప్పుడు మేము దేవుణ్ణి మెప్పించడానికి మేము ఇస్తున్న ఆ మూల్యం వలన మేము జీవించమా? జీవించం, అదే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మేము మా శరీరానికి మేమే శిక్ష విధించుకుంటున్నాం, దీనివల్ల దేవుణ్ణి మేము మెప్పించమా? ఆ రిఫరెన్స్ అంటుంది మెప్పించవు అని. మరలా అర్థమవుతుంది ఏంటంటే, మేము ఎన్ని యజ్ఞయాగాలు ఆచారాలు సాంప్రదాయాలు ఎన్ని జరిగేస్తున్నాం కదా, ఈ ధూపవేదికలు ఇవన్నీ, ఈ నిలువు టంగీలు, ఈ మరలా దీనికి ఓటింగ్ చేస్తాం, ఇన్ని చేస్తున్నాం కదా, దీనివలన మేము జీవించమా? అంటే లోదరనికి వస్తున్న ఆన్సర్ ఏంటంటే జీవించరు. మరి దేనివల్ల మేము జీవిస్తాం అంటే ఫైత్, అంతే. అంటే ఒక విశ్వాసం వల్లనే మనిషి జీవిస్తాడు. అవును అంటుంది. మరి మేము చేస్తున్నాం మా పితరుల దగ్గర నుంచి మా ఆచార సాంప్రదాయాలు, ఈ పరిత్యాగం, సంసార జీవితాన్ని దూరంగా పెట్టి ఇంతగా ఒంటరిగా మేము అసూలు బాస్తూ ఇంత చేస్తున్నామే, దీనివల్ల కాదా మాకు వచ్చే ఆ ఫలం అంటే బైబిల్ అంటుంది కాదు అని. ఈయనకన్నా ఎందుకు తెలిసిందంటే, ఈయన ఒక ఉపదేశకుడిగా ట్రైనింగ్ అవుతున్నారు కనుక ఈయన కూడా ట్రైనింగ్ అయిపోతే తెలీదు. ఈయన కూడా ట్రైనింగ్ అవుతున్నాడు కనుక, ట్రైనింగ్లో ఉన్నాడు కనుక బైబిల్ ఆయన చేతిలో వచ్చింది. ఎందుకు రేపొద్దున్న న్యూజెర్సీలో ఆయన ఉపదేశం చేయాలి. ఒక పెద్ద చర్చ్ ఉంది, ఆ చర్చ్కే బాగా వినండి, ఈ 95 పాయింట్లు మెయిన్ పాయింట్స్ అన్ని గ్యాదరించి ఒక పెద్ద పత్రం మీద రాసి సంఘం చేస్తున్న మిస్టేక్స్ అన్నీ అండర్లైన్ చేసి పట్టుకెళ్ళి డోర్ కంటించాడు, సంఘం చేస్తున్న తప్పు అని. లోదరని పిచ్చోళ్ళ చూశారు, ఏంటి మనం పెద్దలు చేస్తున్న తప్ప, నీకు బుర్రంది అసలు, నీకేమర్థమవుతుందని తిరగబడ్డారు. కానీ విషయం ఏంటంటే, ఆయన విప్లవం చివరికి ఆయన చనిపోయి సంఘానికి ఒక మేలు కొల్పించి ప్రొటెస్టెంట్లు స్వతంత్రమైన ఆలోచన సంఘానికి తీసుకొచ్చాడు. తన బెస్ట్ ఫ్రెండ్ మనకు తెలుసు హిస్టరీ, జాన్ గుటెన్బర్గ్. ఏం చేశాడు ఆయన? లాంగ్ జంప్ చేశాడా? ఏం చేశాడు ఆయన? ముద్ర నియంత్రణ కనుగొన్నాడు. దేవుడు చూడండి, తన పిల్లలకట పరిస్థితులు అనుకూలంగా జరిగిస్తాడట. లోదరంలో ఉన్న తృష్ణ ఏంటంటే, బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది కనుక ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రతి విశ్వాసి చేతుల్లోనికి బైబిల్ రావాలన్న తృష్ణ తనలో రేగిపోతున్నప్పుడు మరొకడికి మైండ్ వెలిగించాడు. ఆ వెలిగింపబడిన మైండ్ ఎవరిదంటే జాన్ గుటెన్బర్గ్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవడం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రింపబడిన గ్రంథం మనకు తెలుసు. ఎన్నోసార్లు వినేసాం. ఏంటి ఆ గ్రంథం? ఏ గ్రంథం? బైబిల్. నాకు ఏ వినబడుతుంది? మీరు కరెక్ట్గా అంటున్నారా? ఇందాక పెద్దవరం అన్నట్టు వినబడుతుంది, ఇప్పుడు నా ఆయుధపతులు అన్నట్టు వినబడుతుంది, నాకేదో వచ్చేసి ఉంటుంది. అంటే ఈ ముద్ర ఎందుకు ముద్ర నియంత్రణ అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరి చేతుల్లోనికి బైబిల్ వెళ్ళిపోవాలి, అందరి చేతుల్లోకి బైబిల్. నిజంగానే బైబిల్ వచ్చింది. ఏంటయ్యా త్యాగజనుల యొక్క జీవితం యొక్క ఉద్దేశం అంటే, అందరూ బైబిల్ చదవాలి, దేవుడే తనకు తలుక్కుమని అర్థమయ్యేలా ఆ మెరుపునిచ్చాడు ఆ రోజు ఆ వచనం. ఆ మెరుపునివ్వడమే కాదు, దాని ఆ విశ్వాసాన్ని కొనసాగించాడు.
ఆ విశ్వాసాన్ని కొనసాగించడమే కదా. ఆ విశ్వాసంలో లోబడి, విశ్వాసం అంటే మరలా చెప్తున్నాను, విశ్వాసం అనగానే అది ఒక శబ్దం కాదు, విశ్వాసం అనగానే నిలిచిపోయేది కాదు, విశ్వాసం అనగానే వ్యక్తిలో జరిగించే ఒక సత్క్రియ. మార్టిన్ లూథర్లో ఏం జరుగుతుందంటే విశ్వాసం దేవుని యొక్క క్రియ వైపుకు నడిపిస్తుంది. క్రియలకు వేరియేషన్ తెలియాలి. బాధ ఏంటంటే ఎక్కడి నుండైతే సంఘం విడిపోయి వచ్చిందో మరలా తిరిగి తిరిగి అక్కడికి వెళ్ళింది. ఈరోజు విశ్వాసం అంటే అర్థం అవట్లా. ఒకరోజు ఏ విశ్వాసంతో సంఘానికి ఒక న్యూ తీరి వచ్చింది, లేక ఒక నూతన వరవడి వచ్చిందో మరలా ఏమైందంటే మరలా ముందుకెళ్ళింది కదా. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి మరలా మేము గొప్పగా అనట పని చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతారట చెప్పండి. పరలోకం వెళ్ళిపోతాను. నువ్వు గొప్పగా పని చేయడం వల్ల పరలోకం వెళ్ళవు. ఈ మాటలు కొంచెం ఈజీగా అర్థం కాకపోవచ్చు. మనం పరలోకం వెళ్ళాలంటే పని చేస్తే వెళ్ళాం, మరి ఉచిత కృప వలన వెళ్తాం. కృప నాలోకి వస్తే ఏమవుతాయంటే నాలో కార్యారంభం జరిగిద్ది. ఈ కార్యానికి ఆ కార్యానికి ఉన్న తేడా ఏంటంటే ఆ కార్యాల ద్వారా నువ్వు దేవుణ్ణి ఏదో టెంప్ట్ చేయాలి, దేవుణ్ణి ఏదో ఆకర్షించాలి, దేవుణ్ణి ఏదో లాక్కోవాలి, దేవుని చేత ఏదో స్టాంప్ వేయించుకోవాలనుకుంటున్నావు, అది అవదట. మరి ఈ విశ్వాసం వల్ల అయ్యేది ఏంటంటే ఈ విశ్వాసం వచ్చిన తర్వాత ఇది లోపల మనిషి విశ్వాసంలో కార్యరూపం జరుగుద్ది. ఏ కార్యరూపం జరుగుద్ది అంటే ఒక మార్టిన్ లూథర్ అని చూడండి ఏం చేశాడు. ఆయన విశ్వాసము ద్వారా రక్షింపబడతామన్న ఆయన విశ్వాసం వచ్చి నాలుగు గోడల మధ్య తలుపులు వేసుకుని కూర్చున్నాడా, ఏం చేశాడు, దేవుని యొక్క ఏర్పాటును జరిగించాడు. ఆ ఏర్పాటుని జరిగించడం వల్ల ఆయనకి పరలోకం కాదు, ఆ ఏర్పాటు జరిగించడానికే లూథరను పుట్టాడు. ఎఫ్సి పత్రిక 2:10 మీకు ఒక లెసన్ వింటున్నప్పుడు బైబిల్ ఒక లైన్లో అలా మీకు కొడుతూ ఉండాలి. అది ఎప్పుడైతే మీకు ఆ శబ్దం అలా కొడుతూ ఉందో ఎవడైనా తప్పు చెప్పేసరికి రాంగ్ అన్న ఒక ఇంటిగేషన్ రావాలి మీకు. తప్పు చెప్తున్నాడు, తప్పు చెప్తున్నాడు, తప్పు చెప్తున్నాడు అని. తప్పేదో తెలియదు మనకి, ఒప్పేదో తెలీదు మనకి. ఈరోజు అలా ఉంది, తగునమ్మా అనే సామెత ఉంటుంది కదా, అలా ఉన్నాం అన్నమాట. చెప్తారు నీళ్ళకి ఏం పని పాట అనుకుంటాం. మనకులాగా ఏమైనా బాధ్యతలు బరువులు ఉంటే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు నేను చూపిస్తాను, చూద్దరు కానీ ఇప్పుడు జాగ్రత్త. అలా వచ్చాడు, తెచ్చిన తర్వాత సంఘానికి అట్టి ఆ పత్రికను ఆయన అంటించిన తర్వాత మీరు తప్పు చేస్తున్నాను ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చాడు. వస్తుంది సంఘం, నడుస్తుంది సంఘం. ప్రొటెస్టెంట్లనే ఒక నూతన విప్లవం వచ్చింది. ఆ ప్రొటెస్టెంట్ల వల్లే ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. మనం ఎవరమో తెలుసా చెప్పండి, మీకు దండం పెడతాను స్పందించాను. మనం ఎవరు, మేము పలానా క్యాస్ట్ అంటారు కొమ్మ తీసి, మనం ఎవరు భారతీయులు అంటారా, మనం ఎవరు ప్రొటెస్టెంట్లు. కానీ బాధ ఏంటి చెప్పనా, ప్రొటెస్టెంట్లు అన్న ఉద్దేశాలు ఏమీ ఈరోజు మనకి లేవు. మరి ఏ ఉద్దేశాలు ఉన్నాయంటే ఆ మిగిలిపోయిన రోత పాత జీవితంలో ఉన్నాయి చూసారా, క్రియావాదం అది ఉంది ఈరోజు సంఘానికి. మరలా విశ్వాసం కొరకు మాట్లాడితే సంఘం వింతగా చూస్తుందంటే కథ మొదటికి వెళ్ళిందన్నమాట. మరలా లోదరంలు పుట్టాలి, మరలా విప్లవకారులు సంఘంలో రావాలి. అది ఈ ఊరి నుంచి అవ్వాలి లేదా పక్క ఊరి నుంచి అవ్వాలి, ఎక్కడి నుండైనా సార్వత్రిక సంఘంలో మరలా విశ్వాసపు శబ్దాలు వినబడాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం బైబిల్ ఎలా చదవాలో ఒక ప్లాట్ఫామ్ లేకుండా తెలియని వారు, ఒక ప్లాట్ఫామ్ లేకుండా అబ్జర్వ్ చేసిన వారు, ఇది బైబిల్ యొక్క తీగ అన్నది అబ్జర్వ్ చేయకుండా ఉపదేశకులు అయిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వాళ్ళు నోటుకు వచ్చిన డాక్టర్స్ అన్ని మాట్లాడతారు తెలుగు రాష్ట్రాల్లో. అందుకే మరలా లేవాలి. ఆ యంగ్స్టర్స్ మీరే కావాలి, అందులో నేను కూడా ఉండాలి, మీరు ఉండాలి, అందరూ ఉండాలి. ప్రతి 25 సంవత్సరాలు ఒకసారి సంఘానికి ప్రక్షాళన జరగాలి. మాకెందుకులే అనుకుంటే నువ్వు క్రైస్తుడు అవ్వు, మాకెందుకండి ఇలాంటి సంగతులు అనుకుంటే నువ్వు రియల్ క్రిస్టియన్ కాదు. జరిగించాలి ఖచ్చితంగా, జరుగుతుంది చూడండి. వచ్చిన తర్వాత విడిపోయింది విశ్వాసం అన్నది అర్థం అవట్లేదు. ఇదంతా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే
క్రీలాక్రీస్తు అన్న దగ్గర నుంచి మన ధర్మశాస్త్రం ఉపదేశం వరకు ఇదయ్యా, ఇది మనం రక్షింపడాల్సింది. మనం దేవుని దయవల్నే మనం రక్షింపడతాం, మనమేదో దేవుణ్ణి ఆకర్షించి రక్షింపడం. రక్షణ మనం ఎదుక్కుంటూ వెళ్ళడం కాదు, రక్షణే మనల్ని ఎదుక్కుంటూ వస్తుంది. మార్పు అనేది బాప్తిసం కాదు, మార్పు అనేది ఆత్మకార్యము. ఇది బైబిల్. చాలా కొన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడితే మీకు జ్వరం కూడా వచ్చేస్తుంది. ఇటు ఇదా ఇదా ఆలోచించవలసింది ఏంటంటే, కొంచెం వయసు త్వరగా వచ్చేస్తే బాగున్నా, 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చేస్తే చాలా పెద్ద పెద్ద సంగతులు ఉన్నాయి, అప్పుడు వయసు కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. మనం ఎంత చెప్పినా పిల్ల బచ్చగడు నువ్వు చెప్పేది ఎడ్రా అన్నది వస్తున్నారు. కరెక్ట్గా 45 ఇయర్స్ వచ్చేసి కన్నా కొంచెం తెల్లగా మెరిసిపోయి ఇలా ఇలా మెరిసిపోతే కొంచెం సీరియస్గా ఒక స్పెడ్స్ ఏదో అలవాటు లేకపోయినా పెట్టేసుకుని ఇలా ఇలా చూసి దాన్ని ఇలా సరి చేసుకుని ఇదయ్యా సంగతి అంటే పెద్ద అని చెబుతుంది, నిజమై ఉండాలి అనుకుంటాం. బాగా వినండి, సంఘంలో ప్రక్షాళన జరగడానికి సంఘంలో కొన్ని క్యారెక్టర్ స్టడీస్ మనకు అవసరం. ఆ ల్యాండింగ్కి వెళ్ళడానికి ఇవన్నీ ఏం జరుగుతుందయ్యా అంటే, ఒక వింతైన వ్యక్తిని మీకు చూపిస్తాను ఈరోజు. ఈ మొండు ప్రశ్నలు ఎందుకు వస్తుంది అంటే అర్థం అవ్వక, విశ్వాసం ఉంచడం అంటే, మళ్ళీ చెప్తున్నాను, నిలకడగా ఉండిపోవడం కాదు. విశ్వాసం ఉంచడం అంటే అది ఒక శబ్దం కాదు, విశ్వాసం అంటే మనిషి మదిలో దేవుని యొక్క ఉద్దేశాల నెరవేర్పు పరంపర, అది విశ్వాసం. బైబిల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన గురించి సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు అవుద్దేమో ఆయన గురించి చెప్పాం, బర్నబా. అది ఏ టైంలో చెప్పాల్సి వచ్చిందంటే, మాకు తప్ప బైబిల్ అవడక లేదు, బైబిల్ మా పాకుడు మరలైన పిఠాధిపతుల్లో తయారయ్యారు, ఈస్ట్లో ఎస్ట్లో, ఎందుకు వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో మన ఈస్ట్లో ఉన్నారు. ఒక విధంగా ఒక మంచి ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి. దేవుడు బైబిల్లో ఎగ్జాంపులే కాదు, సమకాలీన ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాడు. బైబిల్లో మాదిరే కాదు, మన సమకాలీన మాదిరి కూడా చూపిస్తాడు. ఇలా ఉండకూడదు అనడానికి, అలా ఒక మంచి కొలబద్ద వాళ్ళు, ఇలా ఉండకూడదు అనడానికి. మరి ఎందుకు ఆ సౌలు కిందే దావీదుని పెట్టారంటే అక్కడ ఉండాలి, ఫెయిల్యూర్ అయిన టీచర్ దగ్గరే సమయాలు ఎందుకున్నారంటే అక్కడ ఉండాలి, కరెక్ట్ పాటలు తెలిస్తే. మనం ఎందుకు అక్కడ తగలబడ్డామంటే తగలబడలా, మనం అక్కడ ఉండాలి, అక్కడ కొన్ని అర్థం అవ్వాలి ఎంత నష్టం జరుగుతుందో. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే, బైబిల్ వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుని వాళ్ళకి వ్యక్తిగతమైన బాధలు దోషంలు అండి బైబిల్ని కిట్టించడంలో నెంబర్ వన్ క్యాండిడేట్స్ వాళ్ళు. అలా బైబిల్ ఉన్న ఒక వ్యక్తిని దులుమాడేసి తప్పుదారిని పట్టేసి ఆ వ్యక్తే నరకానికి పోయాడని డిసైడ్ చేసేసారు. విషయం ఏంటంటే, అది మాట్లాడి ఒకవేళ ఇలా అంటున్నాను బాధపడకండి, ఆ సెమినార్లో మాట్లాడారు. అప్పుడు మేము ట్రైనింగ్ అడవుళ్ళు ఉన్నాం అనుకుంటా, ఆ సెమినార్ నెల వెళ్ళి వచ్చిన తర్వాత ఏ ట్రైనింగు, బైబిల్ ట్రైనింగ్ కాదు, మన ఆ ట్రైనింగ్ ఉంది కదా, ఆ ట్రైనింగ్. ఈ అడవుళ్ళు వచ్చేసరికి ఏం చెప్పారంటే, ఒక సాంగ్ కూడా వినిపించారు. ఏటా సాంగ్? బర్నబా దొంగ అయిపోయాడు అని, బర్నబా మోసపోయాడు అని, గుండెల్లో ఏదో తెలియని బాధ. ఏంటి బర్నబా దొంగ అయిపోవడం ఏంటి, బర్నబా నరకానికి పోవడం ఏంటి? కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్లో కూడా ఉంది అది, మొన్న తమ్ముడికి నేను ఎతికి పెట్టాను. వాళ్ళు చెప్పిన అదే నెలలో, అది అక్షరాల తప్పు బైబిల్కు విరుద్ధమైనదని ఆ నెలలోనే చెప్పాం. మన సంఘం పట్టుకోలేదు కానీ బయట వాళ్ళు పట్టుకుని బయటికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ చెప్పుకుని, బాగానండి, వాళ్ళు ఇంతగా పరిచయం అయిపోయారు. ఆ రోజుల్లో మనకి డిజైర్ ఆఫ్ క్రైస్టు ఏం లేవు, వాళ్ళ మీద తిరుగుబావటం మన దగ్గర నుంచి ఎగరవేసేసరికి అప్పట్లోనే కొంతమంది నా మీదే ఏడ్రా నువ్వు, నీ యాసాలు నువ్వు అన్నట్టు చూశారన్నమాట. అది అప్పుడు ఆ టైంకి ఆలోచన అంతే, అలా జరిగిపోయింది. కానీ విషయం ఏంటంటే, ఆ మంచి లెసను ఒక మంచి మెచ్యూరిటీ క్యాండిడేట్స్కి అర్థమైంది. ఎంత బాధ అంటే, మెచ్యూరిటీ క్యాండిడేట్స్కి అర్థమైతే దాన్ని అలా నొక్కేశారండి, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఇది వెళ్ళాలరా అర్జెంటు అంటే వెళ్ళనివ్వలా, ఆపేశారు అలా. మరి ఎవరికి పంపించలేదు ఎవరికి, ఎందుకంటే బర్నబా తప్పు అయిపోయినా పర్లేదు కానీ మన బోధకులు తప్పకూడదని ఆపేశారు. విచిత్రం ఏంటంటే, మనకు దేవుడు మన ద్వారా లేవనివ్వట్లేదు కనుక వేరొకరు లేపి అదే సబ్జెక్ట్ విన్నారు, అది విని వెళ్ళి బయట చెప్పేశారు.
గొడవ లేకుండా ఒక నువ్వు విప్లవం వచ్చేసింది. ఇక్కడ ఆపేసినా వేరే దగ్గర నుంచి దేవుడు లేపుతాడు. అప్పుడు చెప్పింది ఇది 7-8 సంవత్సరాల క్రితం. మరలా అది కాదు, ఆయన గురించి మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా. ఇది ఆయన సంబంధించే, కానీ గమ్మత్తు ఏంటంటే ఇందులో ఒక మనం అబ్జర్వ్ చేయవలసిన ఒక నూతన విధానాలు ఆయన జీవితంలో ఉన్నాయి. నిజంగా స్టడీ చేసి మీరు నమ్మితే నమ్మండి, ఈ ఆదివారం నేను కంటిన్యూ వచ్చాను. ఈ 4-5 వారాల్లో మీకు వినడానికి మీకు బాధ ఉండొచ్చేమో, కానీ నేను ప్రిపేర్ చేయడానికి, సుమారుగా ఒక లెసన్ ప్రిపేర్ చేయడానికి మంచిగా టైం ఎంత పెడుతుందో తెలుసా? మీరు నమ్మితే నమ్మని, లేకపోతే మా అండి తెల్లవారిపోతే కరెక్ట్గా నైట్ డ్యూటీలో కూర్చుంటే 9:30 కరెక్ట్గా ఉదయం 7 అయిపోతుంది. బైబిల్ అన్ని కోణాలు చూస్తాయి. అప్పుడే దేవుడు మోపిన బరువును కరెక్ట్గా మనం మాట్లాడగలం. మనం ఆ గ్రంథం తీసుకుని, ఈ గ్రంథం తీసుకుని అది చూసి చూడు కాదంట్లా, కానీ జస్ట్ అలా పట్టుకేసుకు వచ్చేసాం అనుకోండి, ఒకరోజు దేవుడు నేను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చెడ్డదోషడా, నీ బద్ధకం నీకే కాదు సంఘానికి కూడా పట్టించవు. అలాంటి సిగ్గు మనకు రావడానికి ఈ వ్యక్తిని చూస్తే మనకు కనబడుతుంది. ఈయన ఎవరయ్యా అంటే, బాగా వినండి, ఈయన పేరేంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు, ఫుట్ నోట్లో ఉంటుంది ఆదరణ పుత్రుడు. నిజంగా ఈయన కూర్చో అవుతుంటే భలే అనిపిస్తుంది అంటే, భలే అనిపిస్తుంది. ఈయన కూర్చి విన్న తర్వాత నేను ఎలా అంటున్నాను బాధపడకండి. కరెక్ట్గా మన అందరికి ఒక గ్రూప్ ఫోటో ఉండదు, గుర్తుందా? మనందరికి గ్రూప్ ఫోటో ఉండేది 2007 ముంబై సెరువు సామర్లకోట. విప్లవకారులందరూ ఆ రోజే బాప్తిజం తీసుకున్నారు. విషయం ఏంటంటే, ఏరయ్యా లాస్ట్కి ఎంతమంది 11 సంవత్సరాలు ఏరి అంటే స్పీకర్స్ ఏళ్ళ మీద కనబడతారు. ఫోటోలో 30 మంది వరకు కనబడతాం. ఏమైంది? నీ రోల్ నువ్వు మర్చిపోయావు. జాగ్రత్త, ఈరోజు నేను ఫేస్ టు ఫేస్ నా సమకాలీన సహోదరులతోనే మాట్లాడుతున్నాను, సంఘంలో సీనియర్స్తో మాట్లాడుతున్నాను, ఇక్కడే కాదు అంతటా. ఇంకా రేపొద్దున ఉపదేశకులు అయ్యేవారితో కూడా దేవుని తరపున దేవుడే నా పక్షమున నాలో ఉండి, క్షమించండి, ఆయనే, ఆయన పక్షాన్ని నేనుంటే ఆయనే మాట్లాడుతున్నాడు ఈ గ్రంథమును బట్టి. ఇదంతా మాకు ఎందుకయ్యా అనుకుంటే నేను ఏం చేయలేను. చూద్దాం, ఆయన గురించి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడైయుండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోని సంఘపు వారు విని బర్నబాను అంతియొకకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. ఆ వచనం అక్కడ తాగిపోలేదు, కంటిన్యూ. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకున్న సత్పురుషుడు. ఆ వచనం అక్కడ తాగిపోలేదట. బహుజనులు ప్రభుపక్షమున చేరిరి. ఒక ఇండికేషన్ వస్తుంది మీకు చూడండి, ఒక హెచ్చరిక లేదా ఒక గుర్తు మీకు కనబడుతుంది చూడండి. ఏటా గుర్తు అంటే, బర్నబాట పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు అన్నాడు. ఆదరణకర్త అన్న పేరు ఎవరిది? పరిశుద్ధాత్మనిది. ఆ కర్తకి పుత్రుడుగా మరి ఎవరు కనబడుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ. ఆదరణ పుత్రుడట అంటే పరిశుద్ధాత్మ పుత్రుడు ఎవరు? బర్నబా. నిజంగా అలాంటి సాక్ష్యం మన జీవితంలో పొందుతామంటారా? మనం చూస్తే కొంతమందికి అనుమానం వచ్చేస్తుంటారు సంఘంలో, వచ్చాడరా బాబు అని. ఇలాంటివి ఎంత సాక్ష్యాలు పొందుతాం మనం? ఈవిడ ఉందేటి ఇక్కడ అనుకుంటాం. ఇవి చూస్తుంటే మనకు డౌటు, ఈడు సడన్గా ఏమైపోతాడో, అరే ఇప్పటి వరకు ఈ కార్యములు ఉండండి ఏమవుద్దో. కానీ సంఘం చూడండి, ఒక మంచి కాలింగ్తో పిలుస్తున్నారు. ఎవరిని కాలింగ్? ఏంటి నైస్ కాలింగ్? ఏంటంటే బర్నబా హెచ్చరిక పుత్రుడు, బర్నబా ఆదరణ పుత్రుడు, ఆదరణకర్త ఎవరు?
పరిశుద్ధాత్ముడైతే ఆదరణ పుత్రుడుగా ప్రతినిధిగా లేదా పరిశుద్ధాత్మనికి ప్రతీకగా సంఘంలో కనిపించే వ్యక్తి ఎవరంటే బర్నబ. ఏమైందయ్యా అంటే ఎక్కడ ఉండండి, ఎక్కడో ఉన్న పెద్ద సంఘం, తల్లి సంఘం. ఏది తల్లి సంఘం? ఎడ్లపాలెం కాదు, ఏది ఇక్కడ టెన్స్లో యెరూషలేము సంఘం. యెరూషలేము సంఘం ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అర్జెంటుగా పంపించేసిందంట ఎవరిని? బర్నబాని. ఎక్కడికి పంపించిందంటే అంతియొకయ అనే ఒక టౌన్ ఉంది, ఆ టౌన్లో క్రిస్టియన్సే లేరు. అక్కడ ఎవరుంటారా అంటే యూదుల సంఖ్య కూడా తక్కువ. అక్కడ ఎవరుంటారా అంటే ఎక్కువగా అన్యులు ఉంటారు. అన్యులు అంటే హిందువులు కాదు, ఈ మధ్య ఎవడ పడతారు కట్ చేసి పెట్టేస్తున్నారు ఫేస్బుక్లో, అది వచ్చిన కూడా అన్యులు ఉంటారు. అన్యులు, అన్యులు అనగానే క్రైస్తవులు కాని వారు, విశ్వాసి కాని వాడు ప్రతి ఒక్కడు అన్యుడు. ఆ అన్యులతో టౌన్ అంతా నిండిపోయింది. ఆ టౌన్కి చాలా పబ్లిసిటీ ఉంది, ఆ టౌన్లో వర్క్ జరుగుతుంది. చదిరిపోయిన సహోదరులు అందరూ వాక్యం బోధిస్తున్నారు, కొంతమంది అట్రాక్ట్ అయ్యారట, కొంతమంది దేవుని యొక్క విశ్వాసానికి దేవుని యొక్క కార్యానికి ఆకర్షింపబడ్డారట. బర్నబా నువ్వు ఏం చేస్తావంటే అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. బాగా బర్నబాలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. నువ్వు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళాలి, అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళాలనగానే ఉఠాఉటిని బయలుదేరిపోయాడట. బయలుదేరిపోయి అప్పటి వరకు కొంతమంది సంఘాన్ని అక్కడున్న ఉపదేశకులు రక్షిస్తే, అప్పుడు చెదిరిపోయిన వారు ఉన్నారు కదా అపోస్తలు గారు, మీకు బాగా తెలిస్తే బాగా అర్థం అవుద్దండి. అర్థం మీ అపోస్తలు గారు సరిగ్గా చదవకపోతే మీకు కొంచెం కొంచెం అటు ఇటుగా అర్థం అవుతుంది. అప్పటికే సంఘం చెదిరిపోయింది కదా, 8వ అధ్యాయంలో చెదిరిపోయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. ప్రకటించిన వారి ద్వారా అనేక మంది మారుతున్నారు. ఆ మారిన వారిలో ఇప్పుడు అన్యుల్లో ఎక్కువ మంది మారుతున్నారు. ఆ అన్యుల్లో ఎక్కువ మంది మారుతున్న ఏరియా ఏదంటే అంత్యోకియ. అంత్యోకియలో ఫస్ట్ టైం ఒక సౌండ్ బయటకు వచ్చింది ప్రపంచ చరిత్రలో. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శబ్దం బయటకు వస్తుంది. ఏంటా శబ్దం అంటే, మొట్టమొదటిసారిగా ప్రపంచం ఒక మాట మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ మాట ఏంటంటే, అంత్యోకియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఫస్ట్ టైం క్రిస్టియన్స్ అనే వర్డింగ్ స్టార్ట్ అయింది ఇక్కడే. అపోస్తులు అపోస్తులుగానే పిలువబడ్డారు, ఆది సంఘం ఆది సంఘంగానే పిలువబడింది, పరిశుద్ధులుగా శిష్యులుగా. కానీ ఫస్ట్ టైం అంత్యోకియలో క్రైస్తవులను పిలువబడ్డారు. ఎవరయ్యా అలాంటి సౌండ్ రావడానికి కారణం అంటే, పెహల్వాన్స్ ఇద్దరు ఉన్నారు అక్కడ, భుజబలం కలిగిన వారు, ఈరులు ధీరులు. అవసరమైతే జీవితాన్ని క్రీస్తు కొరకు ఈ రోజు నువ్వు అర్పణగా రావాలి అంటే రెడీ సార్ అని ఒక ఇద్దరు జవాన్లు ఉన్నారు. ఆ జవాన్లు సీనియర్ ఎవరో తెలుసా? సీనియర్ బర్నబా. ఆ నెక్స్ట్ ఒక జూనియర్ జాయిన్ అవుతున్నాడు, ఆయన ఎవరో తెలుసా? పౌలు. ఇద్దరట ప్రపంచానికి ఒక సౌండ్ తీసుకొచ్చారట. ఆ సౌండ్ ఏంటో తెలుసా? క్రైస్తవులు అని. మీరు బైబిల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అపోస్తల కార్యంలో కొన్ని ఒత్తిడి చేసే క్యారెక్టర్స్ ఉంటాయి, పేతురు, స్టెఫను, ఇంకా బర్నబా, పౌలు. సీన్ చివరికి ఎలుగులు దేవుద్దంటే ఈ క్యారెక్టర్లను అన్నిటి మీదకి పెద్ద జెండా వేసి నిలబడతాడని పేరు పౌలు గారు. అప్పటి వరకు అక్కడక్కడ ఒత్తిడి చేసే క్యారెక్టర్స్ కనబడతాయి. సడన్గా ఏమవుద్దంటే అపోస్తలు గారు రెండుగా విడిపోద్ది. ఏమిడిపోద్ది అంటే ఆ డాక్టర్ గారు రాస్తారు, లోకా గారు, అప్పటి వరకు ఒక పోర్షన్ అంతా ఫీటరు, నెక్స్ట్ పాల్. ఎలా స్టార్ట్ అవుతుంది ఈ వర్క్ అంటే, ఇంతవరకు ఒక నూతన వరవడి రావడానికి సంఘంలో ప్రక్షాళన అన్నది జరుగుతున్న తరుణంలో నాది పాత్ర అని తెర మీదకు వచ్చిన గొప్ప యోధుడు బర్నబా. ఆయన వచ్చాడట. మీరు ఆ 24 వచనం కంటిన్యూ చదవాల్సిన వచనం. ఆ వచనం ఏం జరుగుతుందో చూడండి. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేర. అతను వచ్చిన తర్వాత మరలా ఏమైందట? బహుజనులు ప్రభు పక్షమున చేర్రి. నేను అనుకున్నాను అది ఇది కలిపి మాట్లాడుతున్నాడేమో అనుకున్నా, కానీ వింత ఏంటంటే, బర్నబా వచ్చిన తర్వాత ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఏం చేస్తున్నాడయ్యా ఈయనంటే, పైకి వెళ్దాం ఒకసారి, 20
రెండవ వచనం నుండి. వారిని గురించి సమాచారం ఎరుసలో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి, కృప అన్న పదం మర్చిపోకుండా, ప్రభువును స్థిర హృదయంతో అత్తుకున్న వలనని అందరినీ హెచ్చరించెను. హెచ్చరిక, హెచ్చరిక అంటే ఏం చేస్తున్నాడు? దులుమాడుతున్నాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు. విశ్వాసం యొక్క కొలబద్ద ఏంటో చెప్తున్నాడు. ఆ తీవ్రత ఏంటో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈయన చెప్పడం మొదలు పెడుతున్నాడో, పరిశుద్ధాత్మతోనే విశ్వాసంతో నిండుకున్న ఈ సత్పురుషుడు, ఈ మంచి వ్యక్తి అనేకులను అట్రాక్షన్గా ఉండడం, అనేకులకు. మీకు ఒక పదం అంటాను చూడండి, తన యొక్క లైఫ్ స్టైల్ అట అనేకులను లాగడం మొదలుపెట్టిందట. ఉన్నారు అలాంటి వాళ్ళు సంఘంలో ఈరోజు? వీడిని చూస్తే నాకు దేవుని కొరకు ఈళ్ళ బతకాలనిపిస్తుందండి అన్న సాక్ష్యం నీకుందా? ఎక్కడుందో మన మొహం ఉందా? మనం చూస్తే ముందే చెడిపోతారు, చెడిపోరు. ఈరోజు అడుగుతున్నాను నేను, ఆ రోజట ఆయన ఫెయిత్లో లైఫ్ స్టైల్ చూడండి, దాన్ని చూసి అనేక మంది వచ్చేస్తున్నారట. ఏం చేస్తున్నాడు ఆయన విశ్వాసంతో అంటే హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? అబ్జర్వ్ చేస్తున్నారు. బోధ ఒకటి, బతుకు ఒకటి లేదు ఎవరికి? బర్నబాకి బోధ బతుకులో కనబడుతుంది, బ్రతుకు బోధలో కనబడుతుంది. ఆయన లైఫ్ స్టైల్ అనేక మందిని ఆకర్షిస్తుంది. ఏమవుతుంది అంటే వస్తున్నారట బర్నబాను చూసి. ఆ టైంలో మనం ఏం చేస్తాం? అర్జెంటుగా పులిపేట ఎక్కడ ఉన్నారని అడుగుతాం. ఈ మధ్య స్పీకర్ల కన్నా ముందు చైర్ వెళ్ళిపోతుందట. పులిచేరులు అలవాటు అయిపోయినాయి మన ఈస్ట్లో ఉన్న వాళ్ళకి, అదే మన తెలుగు రాష్ట్రాల్లో. ముందే ఒక చైర్ ఆటోలో వెళ్ళిపోద్దట. మరి ఏం పైల్స్ ఉన్నాయి నీకు ఎందుకు అదంతా? మళ్ళీ పరుపులు దిండ్లు ఎవరో వయసు అయిపోయిన కూర్చున్నట్టు ఒక అర్థం. నీకే రోగం వచ్చింది, బాగానే ఉన్నా కదా, 30+ కదా, అడగాల వద్దు ఇవన్నీ. నీకు ఎందుకు నీకు పని పర్లేదు అనుకుంటారా? అడగాలి ఇవన్నీ. ఎందుకు అడగాలంటే సంఘం చూస్తుంది, బోధ చేస్తున్న వాడిని ఖచ్చితంగా సంఘం చూస్తుంది. మన బోధ కన్నా అన్నట్ట బాగా వినండి, మన లైఫ్ ఎక్కువగా అనేక మందిని టెంప్ట్ చేస్తుందట. మీకు విషయం చెప్పిన మనకి ఎలాగ అర్థమవుద్దంటే, ఈ 2 గంటలు గంట ఉందో చూసారా, ఈ 2 గంటల గంట ఇదంతా విశ్వాస జీవితం అనుకుంటాం. ఇలా గేడు దాటి వెళ్ళినట్టే అది విశ్వాస జీవితం కాదు. బండి మీద ఉన్నా, బస్సులో ఉన్నా, ఇంటి మరి అదే జీవితం, అది విశ్వాస జీవితమే. నువ్వు బస్సులో ప్రయాణించిన విశ్వాస జీవితమే, నువ్వు ఇంటి దగ్గర ఉన్న విశ్వాస జీవితమే, నువ్వు ఇంకొకరితో మాట్లాడుతున్న విశ్వాస జీవితమే, నువ్వు ఉద్యోగం చేస్తున్న విశ్వాస జీవితమే, చివరికి మీ ఆవిడతో మాట్లాడుతున్న విశ్వాస జీవితమే. విశ్వాసం అనగానే చర్చికి పర్మనెంట్ ఓడింగ్ కాదది. అది ఎట్లా మనం చెప్పగలమంటే, బర్నబాను చూడు, ఆయన బోధే బతుకు, బ్రతుకే బోధ, ఆయన విశ్వాసం ఆయన జీవితంలో స్పష్టంగా చూస్తున్నారట. తెలుసుకోవాలనిపిస్తుంది కదా దీని గురించి? తెలుసుకోవాలి. చూద్దాం అసలు ఈయన ఎలా వచ్చాడు ఇక్కడికి, ఈయన అడ్రస్ ఏంటి, ఈయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో సుమారుగా తక్కువగా మనం చూసుకుని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాప వచ్చినాలు నేను పొందకుండా, ఈడు వచ్చాడంటే ఈ మధ్యకాలంలో మూడైపోతుంది అనుకుంటున్నారు. దేవుడు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అనమాట, మరి మందముద్దులుగా తయారనుకున్నాడేమో మరి. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36 నుండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36 నుండి. కుప్రాలో పుట్టిన లేవీయుడను యేసుయపను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. పాయింట్స్ నేను విడదీస్తాను చూడండి. ఈ లైఫ్లో ఈయన అడ్రస్ ఏంటి అంటే కుప్రా అనే ఒక టౌన్, ఓకేనా? ఆయన ఊరు ఏంటయ్యా, ఆయన పట్టణం ఏంటంటే కుప్రా. నెక్స్ట్ అడ్రస్ ఏంటి అంటే లేవీయుడు. నెక్స్ట్ ఏంటయ్యా అని గురించి చెప్పుకునేది సంఘం వాళ్ళంటే, ఆయనట భూమిని ఇచ్చేసాడట. ఈయన లైఫ్లో పాయింట్స్ కనబడుతున్నాయి చూడండి. పలానా కుప్రా పట్టణానికి చెందినవాడు, పట్టణం అంటే అర్బన్ సిటీలో బతుకుతున్న మనిషి ఎలా ఉంటాడో మీకు అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆయన ఒక లేవీయుడు. లేవీలు అంటే రాయితీలున్న మనుషులు కదా. ఆ రాయితీలున్న మనుషుల్లో
వాళ్ళకు భూభాగాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం, ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ వాళ్ళకి షరతులు వర్తిస్తాయి, వాళ్ళకి ఎవరు ఇవ్వకూడదు కూడా. అనేకుల చేత తీసుకుంటారు ఎవరు, కానీ లైఫ్ వేరుగా కనబడుతుంది చూడండి. ఈ లేవీడట భూమి కలిగిన వాడట. ఏం చేసాడయ్యా భూమి అంటే బాగా వచ్చును, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి ఏ చేతికి ఇవ్వచ్చు కదా. ఆ పదాన్ని చేతికి ఇవ్వచ్చు అంటే నేను లిటరల్గా కదా అంటుంటా, అంటే ఆ పదాన్ని ఎందుకు అలా ఉపయోగిస్తున్నాడు. చేతికిచ్చిర్రి అంటే బాగుండు కదా, అపోస్తులకి ఇచ్చిర్రి అంటే బాగుండు కదా, అపోస్తులు పాదం దగ్గర పెట్టిర్రి. బాగునండి, ఈయన యొక్క ప్రాపర్టీ ఏం చేశాడంటే అమ్మేసట, ఆస్తిని అమ్మేసి భూమిని అమ్మేసి తెచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టాడు. ఎందుకు పెట్టావు? బర్నబా గారు ఇప్పుడు ఇక్కడే మన దగ్గర ఉన్నారనుకోండి, పెద్ద ఆయన అనుకోండి, కొంచెం గౌరవించి మాట్లాడదాం. బర్నబా గారు, బర్నబాజీ, మీరెందుకు ఈ భూమిని అమ్మేశారు ఇంత అర్జెంటుగా? మీరు ఏ కాజ్తో అమ్మేశారు? ఎందుకు మీరు ఇంత అర్జెంటుగా అమ్మేసి ఇచ్చేశారంటే ఏం ఆన్సర్ చెప్తాడు చెప్పండి. భూమి ఎక్కువ అమ్మేహానంట, లేకపోతే లేఅవుట్లు మా ఎవరి వంటలేదని అమ్మేశాడంటారు. సెంటు భూమి ఉంటే చాలు నిలబడలేకపోతున్నాం మనం కదా. ఏమన్నా మళ్ళీ మనకు సజెషన్లు, రే భూమి మీద ఇట్ని పెట్టుబడి ఊరకే పోదరా, బ్యాంకులో ఉన్న వడ్డీ తక్కువచ్చాము కానీ భూమి మీద చాలా త్వరగా పెరుగుద్ది. అందుకు మనకి ఇండైరెక్ట్గా ఇచ్చే ఒక ఒత్తిడి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయని అని బైబిల్ వదిలేసి. ఇది అటలు కూడా సంఘంలో ఉన్నారా అయ్యా అంటే ఉన్నారు మరి. ఏ యేసుక్రీస్తు వారి దగ్గర లేరు బిజినెస్ చేసేవాడు? ఉంటారు. నేను సార్వత్రిక సంఘం సుమ మళ్ళీ అపారం చేసుకోండి, నేను ఎవరిని అంటలా, నేను బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నా, నా మనసులో ఎవరు లేరు. ఒకవేళ నేను ఇక్కడ అబద్ధం ఆడితే ఖచ్చితంగా దీన్ని బట్టి నేను పనిష్మెంట్ తింటా. నేను అందరికీ ఉపయోగపడాలని మాట్లాడుతున్నా. అయితే ఈయన అమ్మేసాడట, అమ్మేసి తెచ్చి అపోస్తులకి ఇచ్చాడట, అపోస్తులకి ఇచ్చాడట, అపోస్తులకి ఇవ్వగానండి. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే 35 వచనం, వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయిన. ఎందుకు అమ్మేశావంటే పలానా బర్నబా గారు ఇదిగండి 100,000 రూపాయలు చెక్కిచ్చారని చెప్పుకోవడానికి కదట. ఫ్యాన్ కొన్నారండి ఎవరు, పాస్పల్ జేమ్స్ గారు అని చెప్పుకోవడానికి కదట. రాసేస్తున్నారు ఈ మధ్య రెక్కల మీద, ఈ మధ్య మన చిన్నప్పటి నుంచి రాసేస్తున్నారు. ఫ్యాన్ వేయట్లేదంట మాస్టర్ గారికి చెప్పాను కదా ఒక జోకు, ఎందుకు ఫ్యాన్ వేయట్లేదంటే అది ప్రెసిడెంట్ గారు ఫ్యాన్ అండి, మరి వేస్తే నేమ్స్ కనబడవు కదా, బోధకు చచ్చిపోయినా పర్లేదు ఫ్యాన్ తిరగకూడదు. చూసారా, ఫ్యాన్ల మీద రాసేస్తాం, మోతుల మీద రాసేస్తాం. ఇంకా నేను మనకు అలవాటు లేదు కానీ అర్జున్ రాజు దయ వల్ల క్లాత్లో కొంచెం అలా మిక్స్ చేసుకున్నారు. అర్జున్ రాజు అని కూడా రాసేద్దాం గొడవ లేకుండా, క్లాత్ ఏంటిది ఇలా జెండాలా రాసేసారంటే అది అర్జున్ రాజుకి ఉన్నారు ఏమనుకుంటున్నారు, అది ఎవరనుకుంటున్నారు, జేమ్స్ గారు కొన్నారు రాసిద్దాం అనమాట అవన్నీ. కానీ బర్నబా గారు దేనికి ఇచ్చారు అంటే ఒక ట్యాగ్ చూపించుకోవడానికి కదట. కొన్ని అక్కర్లు ఉన్నాయి కానీ సంఘంలో, అసలే ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవమంటే అన్నీ వదిలేసి, అన్నీ కాదనుకుని రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి ఎక్కడో రహస్యంగా సంఘం నడుస్తుంది 4 గోళ్ల మధ్య గుప్పు 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 అని అలా ఎలుతూ ఉండగా అనేక మంది జీవితాల్లో కేవలం సంఘం మీదే ఆధారపడుతున్నాయి. ఆ సంఘం అప్పుడు అపోస్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా ఎవరు, మనకంటూ ఉన్నారు ఆ రోజు, వాళ్ళకి లేరు మనకు ఉన్నాయేమో అది వచ్చిన గొడవ. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే బాగునండి, ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో అవన్నీ రాసుకున్నారట. బాగునండి, సంఘం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది, సంఘానుకున్న అక్కర్లే కదా రాసుకోవడం, సీరియస్గా చెప్తున్నాయి ఇది, విశ్వాసులకున్న అక్కర్లు కూడా రాసు. ప్రతి వారం గ్యాదర్ చేయాలి, అడిగి కాదు అబ్జర్వ్ చేయాలి ఎవరికేం జరుగుతుంది ఏంటి, ఏ విధముగా సంఘం సహకరించాలి. ఏం సహకరిస్తాం, జస్ట్ ఒక లుక్ వేసి వస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతేనా, ఏం సహకరిస్తాం మనం, ప్రార్థన చేస్తాం, ఖర్చు లేని పని ప్రార్థన చేస్తామయ్యా అంటాం. సంఘం అట విశ్వాసుల యొక్క అవసరాలు కూడా చూడాలట. సంఘ అవసరాలు చూడడమే సరిపోద్ది 40 ఇయర్స్ మనకి, 50 ఇయర్స్ మనకి, చివరికి గోతికి వెళ్ళిపోయే దగ్గర కూడా ఆ ధ్వజస్తంభంలో దాన్ని నిలబెట్టాను రోయ్ అని ఒక చివరి కోరిక చెప్పేసి ఆ గంట పెట్టాను రోయ్ అని చెప్పేసి చచ్చిపోతాం. నువ్వు గంట ఎట్టావా, ఇంకా దీపం పెట్టావు, ఏమి అడగడు దేవుడు. నాకు ఆకలి వేసినప్పుడు
అన్నం పెట్టావా అని అడుగుతాడు. నువ్వెప్పుడు చెప్పురువా, నీకు ఆకలిస్తే బిర్యానీ చేసేద్దాం కదా అంటమ్మా. నేనంటే నీ సంఘంలో ఉన్న విశ్వాసే నేనే అంటాడు ఆయన. నేను హాస్పిటల్లో ఉన్నా, రోగినే ఉన్నా, చూడ్డానికి వచ్చావా, ధైర్యాన్ని ఇచ్చావా అని అడుగుతాడు. నువ్వని తెలిస్తే వచ్చేది ఇప్పుడు నాలుగు రోజులు అక్కడ ఉండిపోతుంటా పిల్ల పాపలతో, వాడని గ్రహించలేకపోయాను, ఇదిగో శరసాల్లో ఉన్నాను, అన్యాయంగా జైల్లో పెట్టేశారు నన్ను, ఆదరించడానికి వచ్చావంటే ఇటు ఆ రోజు జైల్లో పెట్టింది నిన్న ప్రభువా, నువ్వని తెలిస్తే నీకన్నా ముందు నేనే జైలుకి వచ్చేదని ప్రభువా. ఈ బిల్డప్ లాపంటాడు చెడ్డ దోషుడా, ఏం చేయాలి మరి, సన్మానం చేయండి అంటారు. ఏమంటారు, నరకానికి ఏంటండి నేను అర్జెంటుగా అంటారు. బాగానండి, సంఘం అట విశ్వాసుల యొక్క అవసరాలు కూడా తెలుసుకోవాలట. ఉండవా అవసరాలు చెప్పండి, ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని అబ్జర్వ్ చేసాడు ఎవరు, బార్నబా గారు. అమ్మేసి ఆ వెల తెచ్చి అపోస్తలకు ఇచ్చి ఇచ్చేయండి అన్నాడట. ఆయనలో విశ్వాసం ఉందా అంటే ఉంది అనడానికి కొన్ని పాయింట్స్ మాట్లాడచ్చు. ఎట్లానే చెప్పనా, ఈయన పేరు ఆదరణ పుత్రుడు, ఓకే మీ భూమి అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశారు, వారందరూ వారి వారు అక్కడ కొలది పంచిపెట్టుకుంటున్నారు, మీకు భార్య ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, మీకంటే ఒక కుటుంబం ఉంది, మీకంటే ఒక భవిష్యత్తు ఉంది, మరి మీకు ఆదరణ ఏముంటుంది, బర్రబు ఏం చెప్తాడు ఎక్స్పెక్ట్ చేయండి. దేవుడు ఉన్నాడండి అంటారు. మనం చిన్న నవ్వుచ్చి కిందకి ఇలా తలక పెట్టుకుని ఇది కొంచెం బాగా ఎక్కువైంది అనుకుంటాం కదా, మనసు ఎలా ఓవర్ స్మార్ట్ మనం. మరీ ఉండొచ్చండి, మరీ ఇల్లు ఓకలన్నీ అమ్మేసి ఉద్యోగం వదిలేసి సేవ చేయమని చెప్పారండి అంటాం మళ్ళీ ఇదొడ్డి. బాగానండి, ఈ మాటలన్నీ లెక్క చెప్పుకుంటాం మనం. ఒక సేవ చేస్తున్నామండి, ఎడపెడ మాట్లాడడం అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీ మీద ఉన్న ఉపదేశకుల్ని మీరు బాధ పెడితే మీరు ఖచ్చితంగా విమర్శకు లోనవుతారు, ఖచ్చితంగా లోనవుతారు. విషయం ఏంటంటే ఇక్కడ బాగా వినండి, బర్నబా గారు మరి మీకు ఆదరణ మీకేంటండి, ఫ్యూచర్లో మీకంటూ ఒక ధైర్యం ఉండాలి కదండి, మీకంటూ ఒక అకౌంట్ ఉండాలి కదండి, మీకంటూ ఒక లెక్క ఉండాలి కదండి, మీకంటూ ఏదో ఒక ఇల్లో పొలమో ఏదో ఒకటి ఉండాలి కదండి అంటే వద్దండి, అవి చూస్తే నాకు ధైర్యం రాదు. కానీ మరి ఏం చూస్తే ధైర్యం వద్దాయి అంటే దేవుడిని చూస్తూ వస్తుంది. ఈయనలో ఏం కనబడుతుంది, విశ్వాసం. విశ్వాసపు కళ్ళద్దాల్లో చూస్తేనట ఇంత ఖర్చు అయిందని చూడమట, అర్థమవుతుందా, విశ్వాసం కళ్ళద్దాలు చూసేస్తానట, ఈ మధ్యన అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసేస్తున్నాం అనుకుంటామట. మరలా మీకు చెప్తున్నాను, ముందొకసారి చెప్పాం, మన యాటిట్యూడ్ని బట్టట మనకు నిత్యత్వం మీద ఉందో లేదో కూడా చెప్పేచ్చట. నువ్వేం చేసినా కేవలం దేవునితో లింక్ అయ్యే పనులు చేస్తున్నావు లేదా చూస్తే అర్థమైపోద్దట. ఇది చేస్తున్నావు నీ లైఫ్లో ఇది దేనికి, నీక లేదా దేవునికి ఇంకా బాగా ముందుకు పోవడానిక, ఏం చేస్తున్నావు దీన్ని బట్టి అది అబ్జర్వ్ చేస్తే ఇది దేవుని కార్యం కొరకైనా ఆన్సర్ రావాలి. వస్తుందా, ఆడు ఉన్నాడని మరి అలా మనం లేకపోతే ఎలాగా అనుకుంటాము. అందుకే సీన్ ఒకరోజు సిరిగిపోద్ది అనమాట, సెట్ అవ్వదు. ఈయన చూడండి ఏమంటున్నాడు చూడండి, 35 వాని ప్రతి వానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. ఏం చూస్తున్నాడు చూడండి, బర్నబాలో ఇచ్చేడిని చూస్తున్నారు, విశ్వాసం చూస్తున్నారు, ఇంకా అపోస్తులే చూసి ఆది సంఘమే చూస్తుంది ఇతడు అందరినీ ఆదరించే పుత్రుడండి. ఇప్పుడు అంత్యొకేలా ఆ టౌన్లో అక్కడున్న శిష్యులు ఏం చూసి ఉండాలి చెప్పండి, ఆది సంఘం లేదా ఎరుసలేము సంఘం ఏదైతే చూసిందో వాళ్ళు కూడా అదే చూసి ఉండాలి. ఆది సంఘం ఎరుసలేము సంఘం ఏదైతే చూసి ఇతనికి ఒక కొత్త బిరుదునిచ్చారో అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే చూస్తున్నారు. ఎవరిలో, భర్ణవాళ్ళు. ఆయన మాట ఆయన ఊహలో వేరువేరుగా లేవట, అన్నీ ఒకేలా ఉన్నాయట. అందుకే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని అప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక అనేక మందిని ఏం చేస్తుంది, ఆకట్టుకుంటుంది. అంటే అక్కడ ఎక్కువగా మనకు ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చేది ఏంటంటే ఆయన హెచ్చరికే కాదు ఆయన జీవితం వాళ్ళని ఒత్తిడి చేస్తుంది అన్నమాట, తీసుకొస్తుంది వారిని రావయ్యా అని. అనేక మంది వచ్చేస్తున్నారట బర్నబాను చూసి. మనం చూసి ఎవరైనా వస్తారా పోతారా,
పోతారు మనం చూసి ఉంటున్నారా? కొంతమంది కంప్లైంట్స్, తమ్ముళ్ళు ఫోన్ చేస్తున్నారు, మన తమ్ముళ్ళు కాదు, ఒక 10 సంవత్సరాల 9 సంవత్సరాల క్రితం తమ్ముళ్ళు, ఆ రోజు మమ్మల్ని ధిక్కరించేసి ఇలా పెద్ద దొంగలు ఇసుకరేదాకి బెస్ట్ బ్రదర్స్ అని చెప్పి మాకు ముద్రేసేసి పంపించేశారు. కానీ ఆనందించాల్సిన విషయం ఏంటంటే మనలే వాళ్ళే ఫోన్ చేసి, అన్న మాకు తరగతులు చెప్పండి, మేము కొత్తగా తరగతులు పెట్టుకుంటాం అంటున్నారు. సీన్ ఏమైందంటే, బాగానండి, ఇప్పుడు అక్కడ జరుగుతున్న సీన్ అంటే నేను ఒక పాయింట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆకొట్టుకోవడానికి బదులు ఎక్కువ మంది చేస్తున్న తప్పు ఏంటంటే, నిలబెట్టడానికి బదులు దూరం చేసి పడేస్తాం మనం. బాగానండి, ఒకటి హృదయం గెలవడం అంటే అంత ఈజీ కాదు తెలుసా. నీ ఎవరెస్ట్ ఎక్కడం ఈజీ, కత్తి తిప్పి ఒకటి పొడి చేయడం ఈజీ, నువ్వు ఏది చేయాలన్నా ఈజీ. కానీ ఒకడు మనసు గెలుచుకోవడం అంటే అది రాజ్యాన్ని జయించిన దానికన్నా గొప్పది. అది అలాంటి క్యాడర్లో మనం పెట్టినప్పుడు దేవుడు మనసు గెలవ మనం ఏం చేస్తాం, ఇరిచేస్తాం, పొడిచేస్తాం, పోరా ఎక్కడి నుంచి అన్నట్టు చేస్తాం. ఆ నోటి అంటే వచ్చేసిలా అన్ని డిజైన్ చేసేస్తాం. కానీ బర్నబాను చూడండి, బర్నబాట అనేక మందిని తన జీవితంతో ఆకర్షిస్తున్నాడట. ఆలోచించవలసిన ఇంకొక సందర్భం ఉంది. వెళ్దాం ముందుకి ఆపేద్దామా, వెళ్దాం వాళ్ళు చేయొద్దండి, ఎత్తపోతే బాగుంది, డాలే మంచోడు కదా అనుకో అనుకుంటున్నారు కదా. మీరు ఎత్తినా ఎత్తకపోయినా, మీరు విన్నా వినకపోయినా పాఠం అవ్వాల్సిందే, ఇంటికి వెళ్ళాల్సిందే. అప్పుడు మీరు అనుకుంటారు ఇంటికి వెళ్ళిన మహాప్రభు తండ్రి ఏసయ్యా ఇలాంటి మా దగ్గర పుట్టించేందుకయ్యా అని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు బర్ణబాణ పంపినట్టు నన్ను ఏరే దిక్కుని పంపిస్తే గొడవ లేకుండా ఉంటుంది. అప్పుడు తప్ప మీకు విముక్తి రాదు నా వల్ల. ఓకేనా? ఆదివారం సగం ఆదివారం వీడి వల్ల అయిపోతుంది అనుకో. ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి, వీడికి ఏం తెలియట్లా అనుకుంటున్నారు కదా. మీకు విషయం చెప్పను అనుకున్నా కథ మరలా ఎక్కడికే వస్తుంది. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే దేవునికి ఉపవాస ప్రార్థన చేసి ప్రభు ఇవాళ సత్యమేస్తున్నాను ప్రభు అని చెప్పి మానేయడమే. మీరు చేసుకోవాల్సిన సూత్తులు నీతులు. ఓకే సరే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం. ఎవరు అతడు, కాంటెక్స్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఓకే, ఫాలో అవుతున్నారు. పౌలు గారు అతడు ఎరుసలేములోకి వచ్చి శిష్యుడు అంటే అప్పటికే ఈ అధ్యాయంలోకి క్రైస్తవుడే. అయితే ఆ సౌండ్ ఎప్పుడు వచ్చిందంటే 11వ అధ్యాయం అంత్యోకియలో వచ్చింది. అయితే బర్నబాతను దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు వారికి వివరముగా తెలియపరిచిన భాగవనం అండి. విశ్వాసములో క్రీస్తు లేకపోతే విశ్వాసానికి డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకవేళ ఇలా పోలిస్తే నన్ను క్షమించండి, కానీ తప్పదు అర్థం కావడానికి. సంఘ చరిత్రలో పౌలు లేకుండా సంఘ చరిత్రను కూడా చూడలేము. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు అనే శబ్దం లేకుండా ఊహించుకోడు ఎంత కుంటు పరిస్థితితో సంఘ చరిత్రలో సంఘాన్ని ఉద్ధరించడంలో పౌలు అనే క్యారెక్టర్ లేకుండా సంఘాన్ని చూడలేం. అలాంటి పౌలు గారట సంఘం దగ్గరికి వెళుతుంటే ఆ రోజున్న సంఘం అంతనట ఇది ఖచ్చితంగా సిఐడి అనుకున్నారట. ఎవరిని? ఎవరిని? పౌలు గారిని. సిఐడి అంటే ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా వస్తారు, చక్కగా ఉంటారు, కలిసిపోతారు. సేపర్స్ ఏదో ఉంటుంది అనుకుంటా. వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఒక్కసారి దాడి చేయడం మొదలు పెడతారు. జేమ్స్ బాండ్స్ మూవీస్ ఉండి చూసారా? అప్పుడు చూడండి, ఇప్పుడు చూడకండి. అప్పుడు అందరూ గూఢచారి వ్యవస్థ చూడండి, వాళ్ళు కలిసిపోయి వాళ్ళలోనే ఉంటూ వాళ్ళ సడన్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వెళ్ళిన ఒక్కసారిగా మెరుపు దాడి జరుగుద్ది. అలాంటి 007 అనుకుంటున్నారంటే ఎవరిని? పౌలు గారు. నమ్మకూడదు, ఈ మనిషి చిన్నోడు కాదు. ఇతను చేసిన ఆగడాలు ఒకటా రెండా? ఆడవారం లేదు, మగవారం లేదు. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈ వ్యక్తి తను నమ్మిన మతం కొరకు ఎంతకైనా తెగిస్తాడు. అందుకే ఆ పరిసయ్యుల శాస్త్రుల కొరకు ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు అన్నమాట,
వీళ్ళట వాళ్ళ మతంలో కలుపుకోవడానికి అవసరం అవసరమైతే సముద్రాలు దాటి వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చుకుని మతంలో కలిపేసుకుంటారట. అంటే వీళ్ళు ఎంతకెళ్తారంటే సముద్రాలు సముద్రాలైనా దాటేస్తారు, ఎంతకైనా వెళ్తారు. అలాంటి తెగలో నుంచి వచ్చిన క్యాండిడేట్ ఎవరు? పౌలు గారు. అంటే ఈ క్యాండిడేట్ని నమ్మడానికి వీళ్ళు ఖచ్చితంగా ఏగులు వారుగానే వచ్చాడు అని అందరూ చూస్తున్నారు. నిజంగా పౌలు గారి గారు చాలా వింతగా అనిపించుంటుంది, అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకుంటారా అని. సంఘమంతా వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఆ రోజు ఇలా జరుగుంటుందండి, ఇలా భుజం చేసి, మా డియర్ బ్రదర్ డోంట్ వరీ, నువ్వున్నా కదా సంఘాన్ని పరిచయం చేస్తారా అంటే, లేదు సార్ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు స్వీకరించట్లేదంటే నేను చెప్తా రా. మీరు అక్కడ బాగా వినండి, బర్నబా గారు ఏం చేశారయ్యంటే, ఏం చేశాడయ్యంటే ఒకటే, మనోడే అని చెప్పాడు అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? అక్కడున్న విశ్వాసులకి బర్నబా గారికి ఉన్న తేడా ఏంటి? వివేచన కలిగిన వారు చెప్పాలి. ఆల్రెడీ కీ కూడా ఇచ్చాను మీకు. అక్కడున్న విశ్వాసులకి బర్నబా గారికి ఉన్న తేడా ఏంటి? బర్నబా అనే తేడా ఉందంటారు కొంప తీసి. ఏటి తేడా ఏంటి? వాళ్ళకి తేడా ఉందలేదు కానీ నీకు నాకు చాలా తేడా ఉందనుకుంటాం. చెప్పండి ఏంటి తేడా? ఏంటి తేడా? ఏంటంటే సంఘమంతా ఒక్కలాని ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి ఒక్కడే ఒక్కలా ఆలోచిస్తారు. అంటే ఇతను ఎవరో తెలుసా? వివేచన వరము, వివేచన ఆత్మ కలిగిన వాడు ఎవరు? ఇది ఎక్కడ విన్నాం? ఇది వివేచన ఆత్మ అనేది కూడా ఒక వరం. ఎక్కడిది? ఎక్కడ విన్నాం? కృపావరాల లిస్టులో విన్నాం. పోనీ వినలేదు, చదివాం. చూద్దాం ఒకసారి, డౌట్ క్లారిఫై అవ్వడానికి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధుల భాషలను అనుగ్రహింపబడి ఉన్నది. కృపావరాల్లో ఉన్నది ఏంటంటే వివేచన వరం ఉంది. వివేకంతో ఆలోచించేది కూడా ఒక వరం. గమ్మత్తు ఏంటంటే సంఘమంతా ఆలోచించలేకపోతుంది, ఒక వ్యక్తి ఆలోచించాడు, ఇద్దరు చెబుతున్నది నిజమా అబద్ధమా. ఈయన ఎందుకు ఆలోచించగలడంటే ఆత్మవరాల్లో ఒక వరం ఉంది. ఎవరికి? బర్నబాకి. వివేచన. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందండి, వివేచన, మంచి ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట శ్రేయస్కరం. మంచి ఆలోచన కలిగిన వారు 10 మంది ఉంటే బాగుంటుంది, ఆలోచన అట స్థిరమవుద్దట. కానీ గమ్మత్తు ఏంటంటే మంచి ఆలోచన చెప్పేవారు 10 మంది, చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళు 60 మంది అయిపోయారు. అది గొడవ. ఇక 10 మందిని కూడా తొక్కి ఎక్కేసే రకాలు అయిపోయినాయి అన్నమాట. కానీ విషయం ఏంటంటే ఆయన ఆలోచిస్తున్నాడు, ఆలోచించి ఈయన తీసుకున్నాడు. వెంటనే అట బర్నబా గారు చెప్పారు లేదు, బర్నబా గారు చెప్పిన వెంటనే మైక్ ఇచ్చారట. ఎవరికి? ఎవరికి? మన టెన్స్లో మాట్లాడుకుందాం. ఎవరికి? పౌలు గారికి మైక్ ఇచ్చారట. అప్పటి వరకు ఇవద్దు, ఈడు నమ్మకస్తుడు కాదు, ఈ వ్యక్తి మంచోడు కాదు, అది ఇదని చూసేసరికి బర్నబా ఒక్క మాట చెప్పేసరికి, ఆయన ఎవరించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి వాళ్ళందరూ పక్కకి వెళ్ళి, అపోస్తులు పక్కకి వెళ్ళి మైక్ ఎవరికి ఇచ్చారు? పౌలు గారికి ఇచ్చారు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, బర్నబా గారి యొక్క మాటకి సంఘంలో వాల్యూ ఉంది. ఇక్కడ గుణం కనబడుతుంది, ప్రభు చెప్పిన నీతి ఈయనలో కనబడుతుంది. ఏంటి చెప్పిన? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీకు ఒక విషయం కూడా తెలియలేదు, ఒట్టెయ్యొద్దని చెప్పట్లేదు ఆయన, ఒట్టేసి మాట తప్పకుండా అని చెబుతున్నాడు. దానివల్ల మీకు ఎలాగ తప్పదు కనుక ఈకండి అన్నాడు. మీకు అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక, మరలా వద్దాం ఒకసారి యాకోబు పత్రిక ఎంతది? 5వ అధ్యాయమా? 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టి పెట్టుకొనక
మీరు తీర్పు పాలు కాకుండానట్లు. ఎందుకట, మీరు జడ్జిమెంట్లోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మీ మాట మీద స్థిరంగా ఉండండి. మనం ఎలాంటి అంటే ఆకాశం మీద ఒట్టే చెప్తామండి అంటామంట, భూమి మీద ఒట్టేసి మనకు సౌండ్ ఉంటుంది కదా మన కల్చర్లో, ఏదేవి అది ఆవిడ సాక్షిగా చెప్తున్నాం. ఇదిగో నీకు ఈ దేవి మీద కూడా నమ్మకం లేదు, మా దేవి మీద కూడా వేస్తున్నాం. ఎవరా దేవి? మన సహచరిని. పాము తింగరది ఎవరన్నాను మన పక్కన, ఆవిడే. పాము అది ఎరుబోగులు దాన్ని అలా చూస్తుంది, ఏ చేయడమే. ఈవిడ మీద కూడా ఒట్టే చెప్తున్నాం, పిల్ల పావుల మీద, అందరి మీద అలా అంటాం. కానీ విషయం ఏంటంటే జాగ్రత్త, ఆ మాటను దేవుడు పట్టుకుంటాడట. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. అంటే మాట తప్పే స్వభావం మీలో ఉండడానికి వీల్లేదు. ఇది ప్రభు విశ్వాసులు కోరుకుంటున్నది. అది ఎవరిలో ఉంది? బర్నబాలో ఉంది. ఆయన మాట తప్పే మనిషి కదా, ఆయన మాటకు విలువ ఉంది. ఆయన మాటకు విలువ ఉంది కనుకే వందల మంది నమ్మకపోయినా బర్నబా వచ్చి మనోడే అనేసరికి ఏమి ఇచ్చేశారు? మైక్ ఇచ్చేశారు. అంటే ఆయన మాటకి ఎంత గౌరవం ఉందో చూడండి సంఘంలో. మన మాటకి సంఘంలో గౌరవం ఉందా? అరే ఈ పెద్ద ఆయన చెప్తున్నాడండి వినాలి. ఉందా గౌరవం మనకి? అరే జేమ్స్ అని చెప్తున్నాడండి వినాలి. ఉందా గౌరవం మనకి? ఒకవేళ లేకపోతే నీ సాక్ష్యంలో నువ్వు ఓడిపోయావు. నీ మాట మీద నీకు సంఘానికి గౌరవం లేకపోతే నువ్వు ఓడిపోయావు, ఓడిపోయావు. మనకు అర్థం కావాలి. బర్నబా గారి యొక్క మాటనట సంఘం నమ్మేసి ఇచ్చేసిందండి అంతే. ఆయన చేయమన్నాడు కదండి, చేద్దాం అన్నారు. ఆ రోజు ఎలా ఉంటుందో చెప్పిన సీను. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, మైక్ ఇచ్చేశారు. ఆయన వస్తూ పోతూ ఉన్నాడు, వస్తూ పోతూ ఉన్నాడు. ఎవరు ఎవరు? మీకు అన్నం పెడతాను, టైం ఏం కావాలో చెప్పండి. ఎవరు? పౌలు గారు. వస్తూ పోతూ, వస్తూ పోతూ అంటే ఎవరూ నమ్మలేని టైంలో ఇప్పుడు ఆయన ఆయన యొక్క పేరు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆదరణ ఎవరికి ఇస్తున్నాడు? ఆదరణ పౌలు గారు, పౌలు గారికి. పౌలు గారికి ఆదరణ ఇచ్చి ఆ వ్యక్తిని నిలబెట్టి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మనోడేనండి. వివేచనతో ఆలోచి, వివేచనతో ఆలోచించేవారు సంఘంలో ఉంటే ఆ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ప్రతి దానిని సార్వత్రికం చెప్తున్నాను, ప్రతి దానిని భూతత్వంలో పెట్టేసి చూసేసి 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 వాడే తప్పు, మనమే కరెక్టు, వాళ్ళదే తప్పు, మందే రైటు, వీడిదే తప్పు, వాడిదే తప్పు అని ఇలా నిందలేసి కూర్చుంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళు నీకు నలుసులు కనబడుతున్నాయంటే మనలో దూలాలు ఉన్నాయని అర్థం. బర్నబాలది లేదట, బర్నబాలది లేదట. బర్నబాలో ఏముందంటే వివేచనతో ఆలోచిస్తాడు. ఈ అబద్ధం చెప్తుండని చెప్తున్నాడా? అసలు ఏంటి ఇదన్న మాట? ఇలాంటి గుణగణాలు కలిగిన వారు సంఘంలో ఉంటే ఆ సంఘానికి మరలా మంచి భవిష్యత్తు వస్తుందట. అని ఒకే ఒక్క మాట చెప్తే ఇచ్చేసారు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, ఈయనకి తగిన మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20-21 వచనాలు. నీతిమంతుని మాట ప్రశస్తమైన ఎండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఎంత బాగుందో చూడండి. నీతిమంతుని మాటలు ఎట్లా ఉంటాయట? ఒక మంచి విలువైన ఎండి పాత్రలా ఉంటుందట, మంచి ఉపదేశంలో ఉంటుందట. వాడు ఆలోచన మంచి కార్యం జరిగేస్తుందట. మనకు దరిద్రం ఏంటంటే సంఘాల్లో వచ్చేది మంచి ఉపదేశకుల మాట, మంచి వ్యక్తుల మాట అనం కానీ ఈదుల్లో అరుగుల మీద కూర్చుని సోదు కబుర్లు చెప్తారు చూసారా, వాళ్ళ మాటలు వింటాం. ఇంకా ఏంటి చెప్పినా అరకొర విశ్వాసంతో అప్పుడప్పుడు చర్చకొచ్చి పోయి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు మాటలు వింటాం. అంతే అండి, మేము అదే అనుకుంటున్నామండి, అదేనండి, అదే చేద్దామండి అనగానే ఇంకేటి మరి జెండా ఎత్తండి అంటాం. అంతే, నువ్వు వాళ్ళ మాట వినడం చూసారు ఎంత దారులో. ఒక మంచి వివేచన కలిగిన వాడట సంఘానికి ఎలా ఉంటాడట? మంచి వాతావరణం, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు ఎండి, ఎండి పాత్ర, విలువైన ఎండి పాత్ర ఇచ్చినట్టు ఉంటుందట. ఆ రోజుల్లో ఎండికి ఎక్కువ గిరాకీ ఉంది కనుక ఆ పదాలు ఉపయోగించారు చరిత్రలో. మరొక వచనం కూడా చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం
31:32 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మోకపు మాటలు పలుకు నాలుక ఏం చేస్తాడు? కట్ చేయడట. ఏం చేస్తాడు? పెరిగి వేయబడు. పెరిగి వేయబడు అంటే అలా ఉంటుంది, నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే నీకు సజెషన్ ఇస్తాను చూడిల్లి, రేపు ఉదయాన్నే లేచిపోయి జీజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా ఎక్కడ కాకినాడ, అక్కడికి వెళ్ళిపోయి ఆ చివరిని ఉంటుంది ఒకటి, ఆ ఏరియా చూస్తే సగం నీకు జ్వరం వచ్చేది, అది కొంచెం శవాలను కోస్తారు, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి, పెద్ద పాత బిల్డింగ్లో ఉంటాయి శవాలన్నీ లైన్గా పడుకుపెట్టి చల్ల కూల్గా వాతావరణం అంతా నింపేసి ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఫ్రెష్ బాడీలు వస్తాయి, నాలుగు పెరిగేయడం అంటే మీకు అర్థమవుద్ది. ఇక్కడ కట్ చేసి దీని ఏమంటారు బోర, దీన్ని కట్ చేసి ఇది పట్టుకుని ఒకేసారి లాగుతాడు సాల్తి మొత్తం బయటకు వచ్చేస్తుంది డొల్ల, ఇదంతా మంచి తెగ ఫీల్ అయిపోతుంది దీన్ని చూసి మనం. అప్పుడు అనిపిస్తుంది ఇదే ఇది మన లైఫ్ ఇదే అనిపిస్తుంది. మీ పోస్ట్ మార్టం చూస్తే చిచ్చి ఇదే మన లైఫ్, నాకు పెద్ద ఆలోచన కలిగేస్తే మనకు తెలుసా అసలు ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది చాలా ఎంత ఎంత మహావక్తలమైపోయి పండితులు అయిపోయి ఘనాపాటిలు అయిపోతాం పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర తెలుసా, డిమ్ముని జ్ఞానోదయం కలిగిద్ది అనమాట. ఎక్కడ పోస్ట్ మార్టం కరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి మాటలను తీసుకెళ్ళి జీవించాలి, ఎవరైనా వినకపోతే అక్కడ నిలబెట్టి ఆగమ్మా మా మా స్త్రీలు చూస్తారు సరిగ్గా ఉపదేశం వినట్లేదు పోస్ట్ మార్టం రెడీ అనగానే ఓపెన్ చేసి కళ్ళు ఈనుపుల్లో ఉంటాయి చూసారా అవి పెట్టేసి మీకండ అవి పెట్టేసి మరీ జీవించాలి, అప్పుడు అర్థమవుతుంది బతికేం పెద్ద ఏం లేదయ్యా శ్రద్ధకు బతికేద్దాం దేవుని కొరకు అనుకుంటాం. ఎంత బక్క కొన్నోడికి పోస్ట్ మార్టం చూడండి బక్క కొంటామా, ఎంత బక్క ఎవడన్నా బక్క తొమ్మిది వీళ్ళు ఉన్నాడా, ఏ సగుణాలు ఏం లేవు కదా ఓకే, అంత బక్కోడిని కూడా కోసేస్తే మా శరీరం ఉంటుంది చూస్తారా ఇది ఇది ఎంత ఉంటుందండి ఎంత దలసరు ఉంటుంది అది అది ఎలా తీద్దరు తెల్లగా ఉంటుంది, దాన్ని ఎలా తీసంటే పెద్ద గొయ్యిలో ఉంటుంది ఇది ఇదంత ఇది మనం కోడిని కోస్తాం చూసారా అలా ఉంటాయండి మొత్తం అంతా. దీనికే మలకెత్తిన ఇత్తనాలు ఇంకా 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 కిళ్ళే వాటరు చాలా చేస్తాం చూసి సోకులు ఇవన్నీ డొలకలో ఉంటాయి, ఇది నీకు అప్పుడు కనబడదు ఇది పెద్ద సెప్టిక్ ట్యాంక్లో ఉందటి అని అన్నీ చూసిన తర్వాత లాగేస్తాం ఏముండదు ఇవి ఉంటాయండి లైన్ కనబడితే టక్క టక్కమ ఒక దొక్కిచ్చి దొక్కమ వేసి ఇలా కొట్టేస్తాడు అంతే టప్పమని విడిపోద్ది ఇలా బయటకు వస్తే ఇటు ఇదే మన లైఫ్ తెగ ఫీల్ అయిపోయిన అద్దం ముందు నిలబడంటే అదే ఒరిజినల్ నాలుగు పెరిగేడు అంటేనట చాల్తి లాగేస్తాడట ఎవరు దేవుడు కట్ చేయడట కట్ చేస్తే అన్నన్ననే అంటావు కట్ చేయడు మరి ఏం చేస్తాడు పీకేయడమే. మాట మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త అంటున్నాడు బర్నబా గారు, మాట అంటే సంఘానికి గౌరవం, వస్తానంటే వస్తాడు రానంటే రాడు, మనం వస్తాం అంటాం రాము, మనం చేస్తాం అంటాం చెయ్యము, ఇప్పుడే అంటాం ఎప్పుడూ కనబడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసు, అసలు మన మాటకి మన ప్రవర్తనకి సంబంధమే ఉండదు. బర్నబాని చూడండి, అవునంటే అవును కాదంటే కాదు, ఆ మనిషి చెప్పాడంటే వినాలండి ఆ మనిషి మాట అంటాడు. ఎవరు సంఘం అంటదట ఎవరిని చూసి బర్నబాని చూసి మనల్ని చూసి అనుమానం మనల్ని చూస్తే అందరికీ అనుమానం వచ్చేది మనకేమని చెప్పు అంటే వీడికి ఏ లాభాలు ఉన్నాయో వీడు ఇలా చెప్తున్నాడంటే అనుకుంటాం మనం కదా, సహజంగా వస్తే మనకి ఎందుకంటే మనం అలాంటి సాక్ష్యం అలాంటి వైఖరి ఉందన్నమాట మనకి. బర్నబా జీవితం చూడండి ఎంత బాగా కనబడుతుందో ఆయన చెప్పిన మాటను బట్టి సంఘం చదువుతుంది ఒకసారి 27 అయితే బర్నబా అతను దగ్గరికి తీసుకుని అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడినని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచిన మాట ఎంత బాగుందో చూడండి. తోడుకొని వచ్చి తోడుకొని వచ్చి ఎప్పుడు తోడుకునే మాట ఎప్పుడు మాట్లాడతాం జనరల్ థింగ్స్లో ఎప్పుడు మాట్లాడతాం తోడుకొని వచ్చి దేన్ని తోలడం అనేది దేన్ని మాట ఉందని ఇన్నడు ఉన్నాడని తోలుతాం అవునా, నాకు అర్థమైంది చెప్తున్నాను. బహుశా కొంచెం ఇబ్బంది పడ్డాడు ఎవరు పౌలు వద్దులేండి పరిస్థితులు బాగాలేదు కదా ఇప్పుడు రాలేనులేండి అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం అంటే బ్రదర్ ఏం లేదయ్యా నేను ఉన్నాను కదరా
ఏం కాదు, నేను పరిచయం చేస్తానరా, ఏమీ కాదు, నన్ను చూసిరా. ధైర్యం, ఆదరణ, ఓర్పు, నన్ను చూసి వచ్చే నాకు సిహనాన్ని ఇచ్చి రా అని తీసుకెళ్ళట. ఎవరిని? పౌలు గారు. చూసారు నేను ఎంకరేజ్మెంట్ ఎలా ఉందో. అడుగులు వెనకలు పడుతుంటే అడుగులు ముందుగేయించేటట్టు ఎవరు? బర్నబా గారు. సంఘంలో చాలా వెనక్కి వెళ్తుంటే చాలా విశ్వాసుల అడుగులు, అవన్నీ ముందుకు లాగే బర్నబాలు క్షమించండి, బర్నబాలు ఉండాలి, అలాంటి వారిని తీసుకురావాలి, అలాంటి వారు సంఘంలో ఉండాలి. ఏమో ఈరోజు వచ్చి ఇలా సింపుల్గా ఉంటున్నాడు, రేపొద్దు నీడు ఏమవుతాడో, దేవుని సేవలో వీడు ఎంతమందిని రేపుతాడో తెలీదు. మీకు నమ్మండి, నమ్మకపోండి, ఓ 10 ఏళ్ళ క్రితం అసలు ఎవరికి, అసలు ఎవరైనా అనుకో, ఇంక్లూడింగ్ నేను కూడా అనుకున్నానా, అసలు అసలు మనం మన ఉపదేశాలు చెప్పడం ఏంటి, అసలు అసలు ఉందా సెన్స్ మనకి, అసలు రాజశేఖర్ అన్న కానీ, నేను కానీ, అర్జున్ గారు కానీ, మహేష్ కానీ, ఇంకెవరైతే అప్పుడప్పుడు చెప్పి మెసెంజర్స్ ఉన్నా, వీళ్ళందరినీ చూడండి, ఎవరైనా ఎప్పుడైనా అనుకుంటారు అసలు ఉపదేశకులు అని. టీచర్ గారి పాఠాలే అర్థమయ్యే కాదు మనకి, మనం పాఠాలు చెప్పడం ఏంటి, ఏమో తెలియదు. ఆ ముంబై సరే ఒడ్డు నిలబడినప్పుడు, ఆ ఫోటో చూస్తున్నప్పుడు, ఈడిదవుతాడా అని ఆ రోజు తెలియదు, ఆ రోజు తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది. అందుకే ఎవడిని వచ్చిన వాడిని కొత్త వాడిని అంత ఈజీగా అంచినా వేయకూడదు, ఈడా అనకూడదు, పట్టుకోవాలి వాళ్ళని, ఆదరణ ఇవ్వాలి వాళ్ళని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, రా బ్రదర్ రా, రాకపోతే అడగాలి. ఇవన్నీ ఒక్కడే చేయలేడు, ఒక్క ఉపదేశకుడే చేయడు, అనేక మంది ఉండాలి. 12 మంది అపోస్తులు ఉంటే బర్నబాది ఒక రోల్ ప్లే అవుతుంది చూడండి. మెసెంజర్స్ ఒకరికి కనబడితే మిగిలిన పాత్రలు కూడా కనిపించాలి. ఏవి? అందుకే సంఘంలో గ్రోత్ లేదు. ఏరి ఏ శ్రోతలుగా వింటారు, ఎఫ్ఎం రేడియో అన్నట్టు విని వెళ్ళిపోతాం అంతే. మీ పాత్ర ఏది? బర్నబాని చూడండి, ఒక మంచి జవాను పట్టుకున్నాడట, తోడుకొని వచ్చి వచ్చి నిలబెట్టి, మీకు తెలీదు ఆయన మెసేజ్ అదిరిపోద్ది తెలుసా అని ఉంటాడు ఆ రోజు. ఎవరో బర్నబా మనకు అర్థమవడానికి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సీన్ ఎలా ఉంటుంది అన్నాడు. అవునా? సరే ఇచ్చారు మైకు, ఏమైంది? వింతగా ఉంది ఆయన మెసేజ్, వింతగా ఉంది ఆయన ఉపదేశం. అప్పుడే అనిపించుంటుంది అందరి హృదయాల్లో, ఇలాంటి ఉండాలండి సంఘానికి. బాబు ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు వచ్చి ఆ మాట అక్కడ లేదు కానీ అంటున్నా, వెళ్ళిపోతుండు, వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు, పెద్దలకి గౌరవిస్తున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు, అక్కడ కార్యాలు అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ కార్యం ఇక్కడ చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు, చక్కగా నడిపిస్తున్నాడు. కానీ గమ్మత్తైన సంగతి ఏంటంటే, ఈ వ్యక్తి రావడం వలన ఒకరు ఫేమ్ తగ్గడం మొదలైంది. అబ్జర్వ్ చేయాల్సింది అది. ఎవరు ఫేమ్? బర్నబాదే. బర్నబాయు పౌలు అని చదువుకుంటాం అప్పటి వరకు, తర్వాత సీన్ మారిపోద్ది. ఏంటి పౌలు బర్నబా? బర్నబా ఎంత మంచివాడో చూడండి. బర్నబాయు పౌలు అని చదువుకుంటాం, బర్నబా ముఖ్యమైన వ్యక్తి కనబడతాడు. తర్వాత ఏమవుతాయంటే, బర్నబా కన్నా ఎక్కువ కనబడతాడు ఎవరు? పౌలు. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అని ఉంటుంది అక్కడ. మెయిన్ స్పీకర్ ఎవరు అంతకుముందు? బర్నబా గారు. ఇప్పుడు మెయిన్ స్పీకర్ ఎవరు? ఏమైంది? బర్నబాయే అవకాశం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడయ్య అంటే, నిజానికి ఇచ్చాడన్న పదం ఎందుకు ఇస్తుందంటే, మనం ఉంటే ఇవ్వం, ఇస్తామా? ఇస్తామా? మనం వీడు కొంచెం మనకు బాగా ప్రభావం ప్రమాదంగా ఉన్నాడు, ఈయన ఏదోలాగా అర్జెంటుకి తీసేస్తే బెటర్. దేవుడు నన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, పౌలు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, నన్ను అంటే పౌలు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు రానివ్వరు. ఎంతమంది లేరు చెప్పండి, నన్ను అడిగితే ఉపదేశకుల కన్నా కింద కూర్చుని ఉంటారు చూసారు విశ్వాసులు, చాలా మెచ్యూరిటీ పర్సన్స్ ఉంటారు బైబిల్లో. కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, ఎందుకు? తగ్గిపోద్ది కనుక. ఈడు కనబడటం మొదలు పెడితే మనం కనబడం. కానీ బర్నబా ఎలాంటివాడు తెలుసా? నేను కనబడ్డానా, పౌలు కనబడ్డాడా కాదు, సంఘం లోకానికి కనబడుతుందా లేదా, అది బర్నబా. మీరు ఇందాక చదివిన వచ్చిన మీరు గుర్తు చేసుకోండి, గత ఇందాక మనం చదివాం కదా, ఒకసారి వెళ్దాం 11వ అధ్యాయం చూద్దాం, చూస్తేనే బాగుంటుంది. 11వ అధ్యాయం 22వ వచనం నుండి
అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి 25వ వచనం అంతటా అతడు సౌలును ఎత్తుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయాకు తోడుకొని వచ్చాను. బాగా వినండి, బాగా కొంచెం మనం మన ట్రెండ్కి అప్లై చేసుకుందాం. ఎవరికి మంచి పేరు ఉందయ్యా అక్కడ అంటే ఎవరికి ఉంది? బర్నబాకు ఉంది. ఎవడైనా ఈ తరపు ఉపదేశకులైతే, ఎవడైనా నీకే పెద్ద పేరుంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఒక స్పీకర్ని తీసుకొస్తావు ఇక్కడికి, తీసుకొస్తావా? ఆవిడ వందన వచనాలు రెండు అవుతాయి. ఇప్పటి వరకు వందన వచనం ఒకటే. వందనాలండి, ఎవరు? బర్నబా గారు. ఇప్పుడు రెండు అవుతాయి ఏంటి? వందనాలండి పౌల్ గారు, వందనాలండి బర్నబా గారు. బర్నబాగా ఎలా ఉండి ఉండాలి? ఎలాగో ఉండలేదు, మనకో ఉంటుంది. బర్నబాగా ఎలా లేదు, ఆయన అనుకున్నాడు నాకు ఒక సహకారి అయిన ఒక మంచి ఉపదేశకుడు అవసరం. ఎంతకాలం? 1 ఇయర్ ఇక్కడ టీచింగ్ అవసరం. సంవత్సరం బోధించాలి. ఈ సంవత్సరంలో ఏడొకడు ఎవడైనా వస్తే నా ఫేమ్ ఆడికి వెళ్ళిపోద్దేమో అనుకోలేదట ఎవరు. ఇక్కడ ఎవరో కనబడాల్సింది కాదు, ఈ అన్యుల ప్రాంతంలో అర్జెంటుగా సంఘం కనబడాలి. ప్రారంభంలో నాకు బాగా గుర్తు, నేను 4-5 స్పీకర్లు ఉన్నాను కదా, కరెక్ట్గా అప్పటి వరకు చెప్తాను నాకు ఇచ్చేసేవారు. ఎందుకు ఇచ్చేస్తున్నారా అని అడిగితే చెప్పే మాట ఏంటంటే, నువ్వు చెప్తే అందరు కరెంట్ వద్దులే అనేవారు. వీళ్ళు తప్పించుకోవడానికి ఇస్తున్నారా, నిజంగా ఇస్తున్నారా? విషయం ఏంటంటే, ఈ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకర్గా బయటికి రావడం మొదలుపెట్టింది ఎవరి అవకాశమో చెప్పనది? అర్జున్ రాజ్ది. నిజం, ఆ రోజు ఏదో ఫంక్షన్లో చెప్పాలి, ఎవరిదో ఫంక్షన్, కృష్ణమూర్తి పెళ్ళి అనుకుంటా, ఎవరిదో పెళ్ళి, నారాయణరావు గారు పెళ్ళి. ఆయన పెళ్ళిలో మెసెంజర్ వాడు. విషయం ఏంటంటే, ఆ రోజు నుంచి తప్పించుకుంటాడు, కరెక్ట్గా అప్పటి వరకు చెప్పి తమ్ముడు చెప్పారు అంటాడు అనమాట. ఆ రోజు నాకు సడన్గా ఇచ్చేశారు. ఆ రోజు నేను పెళ్ళి కోసం మాట్లాడాను, భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, పిల్లలు ఎన్ని చెప్పేసరికి ఒకరు అన్నారు, అది ఇంత బాగా చెప్తున్నావు, ఈ మెసేజ్ ఎక్కడ ఎందుకు ఉండిపోతుంది, నేను మీటింగ్ పెట్టేస్తాను వస్తావా అని అడిగాడు. ఆయన ఎవరు మీకు తెలుసు? సాల్మన్ రాజు అన్నాడు కదా. ఫస్ట్ ఓపెన్ మీటింగ్స్ చేసింది ఎవరు తెలుసా? ఆయన, సాల్మన్ రాజు. అక్కడి నుంచి అలా బాగా వినండి. ఆ రోజు వాడి ప్లేసు ఎవరో విన్నారు, విన్న తర్వాత ఎక్కడికో వెళ్ళింది, వెళ్ళిన తర్వాత వచ్చింది. ఆ రోజు వాళ్ళలో లేని చెడ్డ గుణాలు ఏంటంటే, ఉపదేశం వెళ్ళడం తప్ప మనిషి వెళ్ళడం ముఖ్యం కాదు. ఆ మంచి వాతావరణమే ఈరోజు ఒక మంచి వాతావరణం కనబడుతుంది. అంటే స్పీకర్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎవరి ముందు చెప్పాలి, ఎవడ కనబడాలి కాదు, ఇక్కడ ఎవడ చెబితే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది అది. కానీ మనం ఏంటో కొంతమంది బాధపడేవారు, ఎప్పుడు ఆడి ఫోటో మెయిన్ ఫోటో వేస్తున్నారటి, ఆడే ముఖ్య ఉపదేశకుడా, ఇంకెవరు లేరా, తెగ సుందరవందరు అయిపోయారు, డెవిలు తమ్ముళ్ళగా అయిపోయారు. ఇప్పుడు నాకేలే ఫోటో అయిపోయిన మరలా ఫస్ట్ మీద నాకు ఉన్నది ఏంటో ఇప్పటికప్పుడు అదేనేమో దేవునికి నచ్చింది, ముందేటి వెనకేటి దొరికింది, దొలగొట్టేసేయాలి, దిగిపోవాలి. అదే ఈరోజు ఈరోజు ఒక మంచి స్పీకర్గా అనేకులు చూడటం మొదలుపెట్టారేమో, ఏమో నాకు వెనక ముందు అలాంటివి ఏముండవు, దొరికారు వెనక ముందేటి చెబుదాం. నిజానికి ఫస్ట్ మెసేజ్ వినరు, కానీ గమ్మత్తు ఏంటో తెలుసా, ఫస్ట్ మెసేజ్ కూడా వింటారు. ఎందుకంటారు? వినాలి. ట్రెండ్ సెట్ అయింది, స్టార్ట్ అవుద్ది కూడా కంటిన్యూ అవుద్ది కూడా, ముందు వెనక కాదు. నువ్వు దేవుని చేత వాడబడాలి, కానీ ముఖ్య వాక్య ఉపదేశకుడు కూడా కనబడ్డు, ఫస్ట్ స్పీకర్ కనబడతాడు ఆ రోజు. అలాంటివి ఉన్నాయి లైఫ్లో, అదే ఈరోజు మనల్ని ఇలా ఏరగా సంఘం చేసేసింది. అలాంటి కనబడతాయి. ఆ రోజు పౌల్ గారి జీవితంలో చూడండి, ఆయన చెబుతుంటేనట బర్నబా గారు కొంచెం మీరు పక్కుండా ఆయనకు అవకాశం ఇస్తారా అంటుందట. బర్నబా గారు ఫీల్ అవ్వలేదట, బ్రదరు మీరు చెప్పండి, జనాలు బాగా రెస్పాన్స్ వస్తుంది చెప్పండి. ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత చూడండి, పౌలు బర్నబా ముఖ్య వాక్యోపదేశుడిగా ఎవరు ఉంటున్నారంటే పౌలే. వీళ్ళు ఎంత మంచి గుణాలు ఉన్నాయంటే ఆ పేరుకు తగిన గుణాలన్నీ ఉన్నాయి. ఆదరణ ఉంది, మాట మీద నిలబడే స్వభావం ఉంది, ఇంకా నమ్మకం ఉంది,
ఎట్లానే ఒకరోజు ఏమవుద్దంటే 11:29-30 11:29-30 అలాగున చేసి బర్నబా సౌలు అను. చూసారా సౌండ్ ఇక్కడ ఎలా ఉందో, పౌలు బర్నబా కాదు, మరి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యుద్ధకు దాన్ని పంపిరి. దేనిని? సంధాని. ఎవరికిచ్చి పంపుతున్నారు? బర్నబాకి, సౌలుకి. బాగానండి, ఈ బర్నబా గారికి పౌలు గారికి సంధ ఇచ్చి పంపుతున్నారు. మెయిన్ సంఘానికి అక్కడ మెయిన్ రోల్ ఎవరయ్యంటే ఎవరు? బర్నబా గారు. అంటే బర్నబా గారిని నమ్మి ఆ డబ్బు అలా తెచ్చి చేతిలో పెట్టి పెద్ద సంఘానికి పట్టుకెళ్ళండి, అక్కడ చాలామంది బీదలు ఉన్నారన్నారట. ఎంత నమ్మకపోతే ఆ డబ్బు ఆయన చేతుల్లో పెడతారు చెప్పండి. అలాంటి నమ్మకం సంఘంలో మనకి ఉండాలి. మాటలో నమ్మకం ఉండాలి, డబ్బు దగ్గర నమ్మకం ఉండాలి, ఆదరించడంలో నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. అసలు నేను చూస్తేనే అనేకులకు ఇతడు వెళ్తే బాగుంటుందండి అనిపించాలి. సంఘం అట ఏం చేసింది తెలుసా? యెరూషలేము నుండి అంత్యోకియకు పంపించిందంట. ఒకసారి సీన్ అబ్జర్వ్ చేయండి. బర్నబా గారు ఇచ్చిన భూమి వెలతో సంఘం ఒక విధముగా చాలా బరువు మోసేస్తున్నాడు. పక్క నేను పెద్ద బరువు ఎత్తేసుకున్నాడు. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్లో ఎక్కువ అమౌంట్ ఎవరిదింది అంటే నేచురల్గా చెప్పుకుంటే బర్నబా గారు ఉంది. అంటే బర్నబా గురించి ఆది సంఘం యెరూషలేం సంఘంలో ఒక గుడ్ విల్ ఉంది, మామూలుగా లేదు. ఇక విషయం ఏంటంటే ఆయనకు ఒక మంచి పేరుంది, మంచి హోదా ఉంది, ఆయన అంటే అందరు గౌరవించే స్వభావం ఉంది, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి వ్యక్తికి సంఘం ఏం చేస్తుందంటే నువ్వు అర్జెంటుగా అంత్యోకి వెళ్ళన్నారంట. అంటే ఎలా ఉంది, సంఘం నుంచి అర్జెంటుకి నువ్వు వెళ్ళు అన్నారట. ఎవరైనా వెళ్తారా నిజంగా? అంత గౌరవం పెట్టుకొని, అంత ఆదరణ చూసుకొని, అలాంటి స్టాండింగ్ వదిలి ఎవరో ముక్కు మొఖం తెలియని వారు అన్నిలు ప్రాంతాలు, అసలు బర్నబా అంటే ఎవరో తెలియదు, అసలు ఆయన్ని ఎవరో గుర్తించేవారు లేరు, అలాంటి ఏరియాకి ఈయన వెళ్ళాలట, అలాంటి ఏరియాకి ఈయన పంపించేస్తున్నారట. గౌరవ ప్రతిష్టలు లేని ఏరియాకి, గౌరవ ప్రతిష్టలు ఉన్న ఏరియా నుంచి పంపిస్తున్నప్పుడు సంఘానికి ఎదురు చెప్పలేదట ఎవరు? బర్నబా. శిరస దించి ఓకే అండి వెళ్తా అన్నారట. ఎందుకు పంపించారు అపోస్తులని ఆరాధిస్తే చరిత్ర చెబుతుంది. ఆ కుప్రా ఏరియా అయింది ఎవరిది? కుప్రా, అంత్యోకియా, పక్కపక్క ఏరియా, పక్కపక్క ప్రాంతాలు ఇవన్నీ. ఆ పక్కపక్క ప్రాంతాలు కనుక అక్కడ అన్నీ నీకు ఎలా ఉంటాయో తెలుసు. ఒక విధంగా నువ్వు వెళ్ళడం చాలా మంచిది, ఎందుకంటే నీ వల్ల చాలామంది రక్షింపబడతారు. నాకు అనిపిస్తుంది పేతురు వెళ్ళలేదు, యోహాన్ వెళ్ళలేదు, యాకోబు వెళ్ళలేదు. అర్జెంటుగా సంఘం ఎవరిని పంపుతుంది? కొత్త వారు వస్తున్నప్పుడు ఎవరు వెళ్ళాలి? మెయిన్ స్పీకర్లు వెళ్ళాలి, అపోస్తులు వెళ్ళాలి. వాళ్ళకన్నా ఎవరు వస్తున్నారా అంటే తెర మీద కంటే బర్నబా వస్తున్నాడట. సంఘానికి ఎప్పుడు ఒక ధైర్యం ఉండాలి, నేను లేకపోయినా వాడు ఉన్నాళ్ళే చూసుకుంటాడు అన్న ధైర్యం ఉండాలట. మేము లేకపోయినా పర్లేదండి, వాడు సంఘాన్ని జాగ్రత్తగా నడిపించగలడు, ఈ నాలుగు రోజులు చూడగలడు అన్న ధైర్యం ఉండాలట. సంఘం ధైర్యంగా పంపిస్తుందంట ఎవరిని? బర్నబాని. వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? ఇంకొకరిని ఎదిగి తెచ్చుకుంటున్నాడు. నిజానికి ఈయనకి ఒక విధంగా ఈయన్ని కనబడకుండా చేసే వ్యక్తి ఆయన. మామూలు ఫిగర్ కాదు వచ్చే ఆయన. ఎవరు? పౌలు గారు. వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని, ఎంత నమ్మకాన్ని సంపాదించారంటే డబ్బులు ఇచ్చారట, అలా పట్టుకెళ్ళి ఇచ్చారట. కానీ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామండి? దేవుని డబ్బు అని కూడా భయం లేకుండా ఎంత దారుణంగా అంటే ఈ కోనసీమ ఏరియాలో వడ్డీలకి ఇచ్చేస్తారంట, గొడవ లేకుండా వడ్డీకి. ఇది సందానే ఎంత దారుణం చూడండి. అలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మనం పనిష్మెంటు తింటాం. బర్నబాని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదరణ, నమ్మకం, ఇంకా వివేచన, ఇంకా అసూయ ఆయన జీవితంలో లేదు. ఎవడ కనబడకూడదు, నేనే కనబడాలని లేదట. ఎవడ కనబడుతున్నాడు కాదు, సంఘం కనబడాలి. సంఘం అర్జెంటుగా అనేక మందిని ఆకర్షించాలి, లాగుతుందట. ఒక మరొక మంచి సందర్భం చూద్దాం. మరొక మంచి సందర్భం అదే అపోస్తుల కార్యములు 11:26 11:26 వారి కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి
బహు జనమునకు వాక్యము బోధించిరి. అంత్యకాలలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. బాగా వినండి, ఎంత టైం తీసుకున్నారు అక్కడ? సంవత్సరం. ఎక్కడి నుండి వచ్చాడు? మంచి వాదా, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గర నుంచి వచ్చాడు. ఎవరు? బర్నబా సంఘం. అలాంటి సంఘం నుండి ముక్కు మొహం తెలియని వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఎన్ని ఎంతకాలం ఉన్నాడట? సంవత్సరం ఉన్నాడు. ఇలా వచ్చాడు, వచ్చిన వెంటనే మనకు అర్థమయ్యేలా ఇలా బ్యాగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా అందులో ఉన్న ధర్మశాస్త్రం ఆ బుక్స్ కూడా బయటకు తీసుకోలేదు, ఇంకా ఏం జరగలేదు, రేపు నుంచి ఏం చేద్దాం అనుకునేంత లోపే మరలా ఒక ప్రాజెక్ట్ వచ్చిందట. ఎక్కడొచ్చింది ఈ ప్రాజెక్టు? 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 2వ వచనం 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 2వ వచనం వారి ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి మరలా పంపేశారట. చూసారా? అప్పుడే వచ్చాడు ఏ కొత్త ఏరియాకి వెళ్ళి, మరలా ఇప్పుడు ఎలా వచ్చాడు? మరలా ఒక కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మడే చెప్తున్నాడు అర్జెంటుగా వీళ్ళిద్దరినే పంపించండి అంటున్నాడు. ఏంటండి ఎలా కనబడుతున్నాను మీకు? నా భూమిని ఇవ్వడమే కాదు, నా టైం ఇవ్వడమే కాదు, అసలు కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నారు? అనలేదట. ఎవరు? బర్నబా. వెళ్ళాలండి, ఓకే వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడట. ఈయన ఎలా ఉన్నాడు తెలుసా? ఒక సైనికుడు రెడీయా అంటే రెడీ అంటున్నాడట. మనం రెడీయా అంటే అప్పుడేనా అంటాం మనం. ఆగి కొంచెం వెనక కొంచెం లుక్ వేసి వస్తాం, లోతు భారీలో లుక్ వేయలేము మనం. మనం రెడీ కలేం. వారి జీవితాల్లో చూడండి, బ్యాకప్ అనగానే రెడీ అయిపోయారట. వెంటనే తీసుకుని వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆదరించి అనేక మందిని కట్టేశారట. బర్నబాను చూస్తే మనకు కల్పించేది ఏంటంటే 11:26 కలిసి పని చేసిరి. ఆ పదం ఎలా ఉంటుందండి? ఏం చేశారు? కలిసి పని చేసిరి. కలిసి పనిచేసే వాళ్ళు లేరు ఇప్పుడు. కయ్యాలు ఎక్కువైపోయిన పనులు ఎక్కువైపోయారు. కలిసి పని చేసిరి. గొడవ కూడా ఇద్దరి మధ్య ఎందుకు వచ్చిందంటే ఇంకొకటి వల్ల వచ్చింది. గొడవ ఎప్పుడు మెయిన్ క్యాండిడేట్ రాదు, మధ్యలో ఒకడు ఉంటాడు తుకలక్క, ఆడి వల్ల వస్తుంది అన్నమాట. అలా వచ్చింది. కానీ గొడవ వచ్చినా మాత్రం ఒకరినొకరు ఎప్పుడు ఏమీ అనుకోలేదు. కానీ వాళ్ళ పౌలు గారు అంటారు, ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత సెకండ్ మిషనరీలో రాస్తాడు, జర్నీలో రాస్తూ అప్పుడు అంటాడు కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో, ఇదిగో నేనును బర్నబాయు. ఇక్కడ ఆ పెళ్లి లిస్టులో మాట్లాడుతూ విశ్వాసులైన భార్యలు వెంటబెట్టి తిరుగుటకు నేను బర్నబా అర్హత లేని వారమా అంటాడు. మాకు కూడా స్వతంత్రం ఉంది కానీ అవసరం లేదనుకున్నాం మేము అంటాడు. 9 సంవత్సరాల తర్వాత కూడా ఈయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడంటే తాత్కాలికంగా భౌగోళికంగా వర్క్లో దూరం అయ్యారు తప్ప ఆత్మీయంగా దూరం అవ్వాలా. ఎప్పుడు ఉపదేశకులకు ఉండాల్సింది ఏంటంటే వస్తాయి కయ్యాలు కహానీలు అవన్నీ, కానీ ఆ లింక్ ఉంటుంది చూసారు ఆత్మీయ లింకు, అది తెగిపోకూడదు. అది ఆలోచించమో ఏంటో మరి నోటికొచ్చిన నెలలో మాట్లాడేస్తాం. కానీ మంచి వివేచన కలిగిన వాడు సర్లే దేవుడు చూసుకుంటాడు అనుకుని వదిలేసేయాలట. దేవుడు చూసుకుంటాడు. ఆత్మీయ ఆరోగ్యం కోరుకుంటున్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒక మంచి బర్నబాల ఉండాలి. ఈరోజు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు విశ్వాసిగా ఉన్నావో లేదో నీకు తెలియాలంటే నీ పక్కన ఒకరు నిలబెట్టుకుంటే అర్థమైపోతాడు. ఎవరు? ఈయనే. ఇప్పుడు ఊరికి ఎవరెవరు స్టడీ చేస్తాం బర్నబా, ఆయనతో ఒక్కసారి మనం చూసుకుంటే మనకేమీ లేదనిపిస్తట. కానీ మనం ఆయనతో చూసుకోం, మన పక్కన కూర్చుంటారు చూసారా, వాళ్ళతో చూసుకుంటాం, ఇరుగు పొరుగు వారితో చూసుకుంటాం. ఆడికన్నా నేను 2 అధ్యాయులు ఎక్కువ చదివేస్తున్నా ఈ మధ్య అనుకుంటాం మనం. వాళ్ళు అప్పుడప్పుడు మానేస్తారండి, మేమేం మానం తెలుసా సంఘం అంటాం మనం. ఈ కంపారిజన్ కుంటుకులాసాలతో మనం పోల్చుకుంటాం అనమాట. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బైబిల్లో ఇలాంటి ఒత్తిడి చేసే క్యారెక్టర్లను పోల్చుకోండి మన లైఫ్ ఏంటో మనకు అర్థమవుద్ది. బర్నబా లాంటి వ్యక్తులు, బర్నబా లాంటి సంఘ పెద్దలు, బర్నబా లాంటి ఉపదేశకులు, బర్నబా లాంటి వ్యక్తులు సంఘంలో ఉంటే మరలా గతం జ్ఞాపకం వస్తుంది సంఘానికి, ఇలా ఉన్నారండి అని.
అలాంటి గతం జ్ఞాపకం చేయాలంటే ఒక్కడే ఉండకూడదట. అపోస్తులు ఉంటారు, బర్నబా ఉంటాడు, స్టెఫన్ ఉంటాడు, పౌలు ఉంటాడు, సంఘంలో ఇన్ని అవయవాలు పనిచేయాలట. ఇలా ఇన్ని అవయవాలు ఎప్పుడైతే సంఘంలో పనిచేయట్లేదో, ఒకే అవయవం పనిచేస్తే ఆ శిరసే అలా పనిచేస్తలేదు, ఆ చెయ్యే పనిచేస్తే, ఆ నోరే పనిచేస్తే, మిగిలినన్ని చచ్చిబడిపోయి కుళ్ళిపోతాయి ఒకరోజు. ఆ పని చేసినవే జీవిస్తాయి. ఆ పని చేయని వాటిని ఏం చేస్తారు? కట్ చేసి తీసేస్తారు. దాన్నే తగిలించడం అంటే జాగ్రత్త. బర్నబాను ఒకసారి చూసి ముగించుకుందాం. అదే అపోస్తుల కార్యములు 4:36-37 కుప్రాలో పుట్టిన లేవీడను యోసేపు అని ఒకడు ఉండెను. ఇతడు భూమి గలవాడయ్యుండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదిమ తనకున్నదంతా తెచ్చి రేపేంటో అని ఆలోచించారు. రేపు ఏంటండి, రేపు దేవుడు ఉన్నాళ్ళండి అనుకున్నాడట. రేపు ఏం జరుగుద్దో అన్నీ అనవసరమట, తెచ్చి ఇచ్చేసాడట. పౌలు గారిని బాగానండి, పౌలు గారి మాటను విని సంఘం చేర్చుకోలేదు, కానీ ఎవరి మాట విని చేర్చుకుంది అంటే, ఇక్కడ ఎవరి మాటకి ఆ రోజు ఇలువ ఎక్కువ ఉంది? బర్నబా మాటకి. ఆ రోజు బర్నబా మాట పౌలు యొక్క నోట అనేక మాటలు వినడానికి, సంఘం అనేక ఉపదేశాలు వినడానికి ఆ రోజు బర్నబా మాట ఒక రిఫరెన్స్ అయింది. ఈరోజు మన సంఘంలో కూడా మన మాట చాలామందిని ఆదరించాలి, నిలబెట్టాలి. చాలామందిని పడిపోయిన వారిని కూడా నిలబెట్టి నడు నీకెందుకు మేము ఉన్నాం అన్నాలట. అన్నిట్లో కలగ చేసుకోవాలట. అలాంటి సంఘం రావాలని, అలాంటి సంఘ వాతావరణం సార్వత్రికంగా అన్నిటికీ ఉండాలని బైబిల్ని బట్టి ఒక మంచి ఉపదేశకులుగా మనం కోరుకోవాలి, కోరుకుంటున్నాం కూడా. అలాంటి వారు రావాలి. ఇప్పటికి మీరు అలా సీనియర్స్ అయిపోయి అలా ఉంటే బాగానండి, ఏదో ఒకరోజు దేవుడు ఎవరో ఒకరిని మరలా ఎక్కడి నుండి లేపుతాడు. ఎవరో ఒకరు వస్తాడు ఖచ్చితంగా. మరలా ఒక నూతనమైనదే కాదు, ఆ గతం మరలా జ్ఞాపకం చేసేవారు సంఘంలో వస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉండిపోదు, ఎవడో ఒక మాటను లోదరని లాంటాడు పుడతాడు, మరల ఒక పౌలు లాంటి ఆయన వస్తాడు, ఒక పేతురు లాంటి పెద్ద మనిషి వస్తాడు, నువ్వు చేయలేని పని మరొకడు వచ్చి చేస్తాడు. నువ్వు చేయలేదు కానీ దేవుడు వదిలేడు, నీ వల్ల కాకపోతే మరొకరిని తీసుకొచ్చి చేయిస్తాడు. ఆ రోజు అనుకుంటాం, అయ్యో ఈ స్థానం నాది కదా అని. ఆ రోజు అనుకున్న ఆ స్థానం మరలా రాదు. కనుక శ్రోతలుగా ఉండొద్దు, ప్రతి ఒక్కరూ సువార్తకులుగా ఉండండి. మీ మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సంఘం అనగానే అపోస్తులులే కాదు, సంఘం అనగానే బర్నబా, స్టెఫను, విశ్వాసులు, పౌలు, తీతు, తిమోతి, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇదంతా సంఘం. ఎవరు పని వాళ్ళు చేస్తే ఈరోజు ప్రపంచ వ్యాప్తమైంది సంఘం. ఇక్కడ ఉన్నవారు కేవలం ఉపదేశకులు కాక అందరూ పని చేస్తే, పని అంటే దేవుని కార్యము జరిగిస్తే మనం కూడా సంఘాన్ని వ్యాప్తి చేయగలం. చేస్తారో బాగానే ఉందిలేని మార్కులు వేసి వెళ్ళిపోతారో దేవుడు చూస్తాడు. జాగ్రత్త ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును దేవ, ఆది కాలపు సంఘంలో తండ్రి ఆ వ్యక్తుల్ని ఎన్నిసార్లు తండ్రి మేము దర్శించినాం. మా బ్రతుకులు, మా జీవితాలు తండ్రి వాళ్ళతో సరిపోవని మాకు అర్థమవుతుంది. వారిలో ఉన్న తీవ్రత మాలో లేకుండా పోతుంది తండ్రి. కేవలం తండ్రి మీ వాక్యము, మీ ఆత్మ సహాయం, విశ్వాసము, ఈ సహవాసాన్ని మేము కోల్పోయే తండ్రి ఆ తీవ్రతను మేము పోగొట్టుకుంటున్నాం. మరలా అలాంటి వ్యక్తుల్ని తండ్రి సంఘంలో లేపండి. అలాంటి వ్యక్తుల్ని తండ్రి సంఘాన్ని తండ్రి ఉద్ధరించడానికి మరలా తండ్రి మీరే తయారు చేయండి తండ్రి. మా మాటల వలన, మా ఆలోచన వలన ఎవరిని మేము మార్చలేము కానీ తండ్రి, కేవలం మీ ఆత్మ సహాయంతోనే అనేక మందిని మార్చగలం, మారగలరు. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పాత్రను తండ్రి వారి తండ్రి భుజాల మీద కట్టుకొని వారు చేయాల్సిన పనులు వారు చేయడానికి సహాయం అనుగ్రహించండి. ఈ మాయ జీవితంలో కేవలం సంపాదించుకోవడానికో తండ్రి, మేడలు మిద్దులు కట్టుకోవడానికో కాదని తండ్రి, బర్నబావలే తండ్రి అన్నింటినీ తండ్రి మీ పని కొరకు త్యాగం చేసే మనసును మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో ఫలభరితముగా తండ్రి జీవితాన్ని దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ తండ్రి మీరే మీకు అనుకూలమైన పాత్రకు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ చిన్న ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.